సువార్తగా నేర్పిస్తూ తన ద్వారా మాకు అనేక భక్తి కోణాలు లోతులను మాకు అర్థం చేస్తూ బహుబలముగా మీ కుమారుని భక్తులు నిలబెడుతున్నందుకు వందనాలు తండ్రి. తనను ఆనుకున్న వారందరికీ ఈ భక్తిని మీరు అలవాటు చేస్తున్నారని మేము నమ్ముచున్నాం. మాకు కూడా అట్టి ప్రార్థనా అనుభవాన్ని మాకు నేర్పించండి తండ్రి, మరి ముఖ్యంగా సంఘానికి తండ్రి. భక్తి అంటే ఏంటో, దానిలో ఎలాంటి సాధకం మేము చేయాలో కొన్ని మాటలు మేము ధ్యానించడానికి ప్రయత్నం చేస్తుండగా మీరే మా ఎందుండి మాట్లాడండి. వింటున్న మీ పిల్లలకి, చెబుతున్న నాకు ఈ సందేశం తర్వాత మాలో విలువైన కొన్ని ఘనమైన పాత్రలుగా తీర్చిదిద్దుకునే బహుమానాలుగా మమ్మల్ని నిలబెడతారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక త్వర త్వరగా అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:6 సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. వద్దన ఫ్యాన్. సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధకమై ఉన్నది. మరొక వచనం చూడాలి, దాని వెంటనే ఆ వచనం చూడాలి. మీరు తిమోతికి రాసిన 2 అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, ఆ ప్రశ్నలో ఒక వ్యక్తికి ఒక విషయాన్ని గురించి లేవనెత్తుతున్నాడు, అది భక్తి. సంతుష్టి సహితమైన భక్తి లాభం అన్నాడు. మరలా అదే పౌలు అదే వ్యక్తికి అనగా తిమోతికి పత్రిక రాస్తూ సద్భక్తి హింస అన్నాడు. ఇప్పుడు నాకు ప్రశ్న, మనకు ప్రశ్న, భక్తి లాభమా, భక్తి హింస? ఇది మనకు అర్థమైతే మన జీవితం ఇంకా బాగా మనకి సరళంగా అర్థమవుతుంది. ఒకే వ్యక్తి, వాళ్ళని ఎవరినైనా పంపించండి చెప్పండి, ఒకే వ్యక్తికి ఒకే భక్తిని గురించి రాస్తూ ఈరోజు ఒక్క సందేశంగా మనం మాట్లాడుకోవడానికి తెర మీద కొన్ని ప్రశ్నలు మనకు వస్తున్నాయి. ఇది ఒకదానికి ఒకటి విరుద్ధం అనుకోకండి, ఎందుకంటే అన్యులు బైబిల్ని అలా చదివే ఏమనుకున్నారంటే బైబిలే బైబిల్కి వ్యతిరేకం అన్నారు ఘనా పార్టీ. ఇంగ్లీష్లో డిక్షనరీలో దీనికి వాడబడిన పదం ఏంటంటే పారడాక్స్ అన్నట్టు, విరుద్ధమైన పదాలు అది. ఆ పదాలు మనం చూస్తున్నప్పుడు రెండు ఒకదానికి ఒకటి వ్యతిరేకమా, లాభమా భక్తి లేకపోతే హింస? లాభమైతే మరల హింస ఏంటి? హింస అయితే అది ఎలా లాభం అవుతుంది? బైబిల్ ఇలాంటిది ఒక్కటే కాదు, చాలా మీకు కనిపిస్తుంటాయి. దేవుడు మిక్కిలి దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు అంటూనే పక్కన అంటాడు ఆయన బహురోసం గలవాడు అంటాడు. అదేంటి? ఇదిగో యాకోబును ప్రేమించితిని, యాసావును దేశించితిని అంటూ మళ్ళీ మళ్ళీ వెంటనే అంటాడు ఆయన పక్షపాతం లేను. ఇదేంటి? దీన్నే వ్యతిరేకమైన భావజాలం అంటారు, కానీ లేదు బైబిల్. దీన్ని విడదీసినప్పుడు దేవుడి మనసు మనకు బాగా అర్థమవుతుంటుంది. బైబిల్ ఇచ్చింది ఓరికే దాన్ని చూడడానికి కాదు, ఆయన మనసు మనం కదిపి రుచి చూడడానికి. ఇప్పుడు మనకు వ్యతిరేకం అవుతున్నది ఈ సందర్భాలన్నీ మీకు చెప్పను, కానీ రెండు విషయాలు, భక్తిలో లాభమా నష్టమా హింస? సద్భక్తితో బ్రతకని ఉద్దేశించు వానికి హింస అన్నాడు, సంతుష్టి సహితమైన భక్తి లాభం అన్నాడు. అరే ఒకే పౌలు ఒకే వ్యక్తికి
ఒకే పేరు మీద రాయబడుతున్న లెటర్స్. ఇప్పుడు ఒక వ్యక్తిగా మీతో నేను మాట్లాడుతున్న పదం, ఈ రెండు వ్యతిరేకమా ఒక్కట, అది మనకు తెలియాలి అంటే రెండిట్లో మనకి సామాన్యంగా అర్థమయ్యే పదమే భక్తి అన్నది. రెండిట్లో రిపీట్ అవుతుంది చూడండి, రెండిట్లో మనకు కనిపిస్తున్నది భక్తి. ఇందుకు భక్తి అంటే ఏంటి అది మనకు తెలిస్తే అప్పుడు అర్థమైపోతుంది విషయం అంతా. ఇందుకు భక్తి అంటే ఏంటి, భక్తి అంటే చూద్దాం కొన్ని కొన్ని పాయింట్స్గా త్వర త్వరగా. కీర్తన 145వ అధ్యాయం, అందరూ బైబిల్ చూడాలి. కీర్తన 145వ అధ్యాయం 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నిధిందురు అనగా స్తుతిందురు లేదా కొనియాడుదురు. ఆ పదానికి అర్థం అదే, నీ భక్తులు నిన్ను స్తుతించెదరు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, భక్తి లేదా భక్తిపరుడు అంటే ఏంటి? డైరెక్ట్ ఆన్సర్ ఈ వచనాన్ని బట్టి చెప్పాలంటే స్తుతించేవాడు భక్తుడు. మనమేమన్నాం, స్తుతించేవారిని పెంతుకొస్తలు అన్నాం, ఇంకా స్తుతించేవారిని లూథరన్స్ అన్నాం, స్తుతించేవారిని ఇంకా రకరకాల పేర్లు పెట్టాం. కానీ బైబిల్ అంది భక్తుడైన వాడు యెహోవాని స్తుతిస్తాడు. స్తుతి లేనివాడు భక్తుడు కాడు. ఈ స్టేట్మెంట్ని బట్టి భక్తి అంటే ఏంటని కలిగితే ఫస్ట్ మనకు అర్థమవుతుంది ఈ వచనాన్ని బట్టి, భక్తి కలిగిన వాడు యెహోవాని స్తుతిస్తాడు, కొనియాడతాడు, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. తన స్థితి ఏంటో తనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఈరోజు విడదీసేశారు పండితులు అనుకుని వ్యాఖ్యానాలు చెప్పి స్తుతి ఆరాధన కానీ పెంతుకొస్తుంది చూడండి అన్నారు అంతేక, ఎందుకంటే వాళ్ళ వర్షిప్ అలా ఉంటుందని. స్తుతి ఆరాధన అనగానే కీర్తనలు పాడుతూ, ప్రత్యేకించి ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు పాడుతున్న ఇంకెవరు, బ్రదర్ లూథరన్స్ వారిని చూడండి అన్నారు. మరికొంతమంది బ్రదర్స్ ఏమన్నారంటే, అరే సంగీతాలు ఏం వాయించకూడదు, స్తుతి ఆరాధన అంటే సంగీతం లేని ఆరాధన, నాభితో ఆరాధన చేయాలన్నారు. ఎవరు వారు? చర్చ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సంఘం. లోగో కోసమే నేను మాట్లాడుతున్నాను సుమా. ఇలా ఎవరెవరు ఆరాధన చేయాలంటే రకరకాలు చెప్పారు, బైబిల్ సారమైతే అంది. కానీ స్తుతించేవాడే భక్తుడు అంతే. మరొక పాయింట్ మీకు చేపిస్తాను, అదే కీర్తన అదే అధ్యాయం 12వ వచనం, అదే కీర్తన, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గుర్చి చెప్పుకొందురు, నీ శౌర్యమును గుర్చి పలుకుదురు. ఇప్పుడు మరలా మరొక క్యాడర్ కనబడుతుంది మనకి. పైన అన్నాడు స్తుతించేవాడు భక్తుడు అన్నాడు, కిందికి వచ్చేసరికి అంటున్నాడు ఆయన రాజ్యమును గుర్చి చెప్పుకునేవారు, చెప్పేవారు, కొనియాడేవారు, బహిరంగ ప్రకటనలు గుర్చి చెప్పేవారు, అనగా ఇవాంజలిస్టులు సువార్త చేసేవారు, వారు కూడా ఎవరట? భక్తులే. భక్తి అన్న పదానికి చాలా ఉన్నాయి. ఈరోజుకి అయిపోయే పదం కాదు, ఈరోజుకి తేలిపోయే అంశం కాదు ఇది. ఎవరు భక్తుడు అంటే స్తుతించేవాడు భక్తుడు. ఇంకా అని అడిగితే బైబిల్ అంటుంది, ఇంకా అంటే ఇదిగో ఆయనను గురించి ప్రకటన చేసేవాడు కూడా భక్తుడే. ఒక కేటర్ తగిలించకూడదు భక్తి అన్నదానికి, భక్తిలోకి చాలా ఉంటాయన్నమాట. ఇంకా మరొక వచనం చూద్దాం, కీర్తన 32వ అధ్యాయం, కీర్తన 32వ అధ్యాయం 6వ వచనం, కీర్తన 32వ అధ్యాయం 32వ కీర్తన 6వ వచనం, కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారందరూ నీకు ప్రార్థన చేయుదురు. మరలా మరొకటి తెర మీదకి వస్తుంది, స్తుతించేవాడు భక్తుడు, ఆయన గూర్చి గణపరుస్తూ మాట్లాడుకుంటూ మాట్లాడేవాడు భక్తుడు. మరొక మాట తెర మీదకి వస్తుంది, ప్రార్థన చేసేవాడే
భక్తుడు. ఇక్కడ ఒక మంచి ఆకర్షణీయమైన పదం ఉంది, అందరూ శ్రద్ధగా వింటున్నారని నమ్ముచున్నాను. ఎవరికి కళ్ళ ముందు ఇస్రాయేల్కి కీరదోసకాయలు బెండకాయలు తిరుగుతున్నట్టు ఏం తిరగట్లేదు కదా సండే, లేదు కదా. ఎందుకంటే మనిషికి ఆహారం మీద ఉన్న ఇంట్రెస్ట్ వాక్యం మీద ఉండదు. ఇక్కడ కొంచెం నాకు వరకు కొంచెం హింస అనుకుని గొప్ప లాభసాధకం అనుకుని ఒక గంట కేటాయించండి. ఇక్కడ అంటున్నాడు, కావున నీ దర్శనమందు భక్తి గలవారు నిన్ను ప్రార్థన చేదురు. అనగా నీకు అన్న పదం అనొచ్చు, నిన్ను అన్న పదం అనొచ్చు. దర్శనాలు కలిగేవారట ఏం చేస్తారట? ప్రార్థన చేస్తారట. స్తుతించేవాడు భక్తుడు, ప్రకటన చేసేవాడు భక్తుడు, ఇంకా ప్రార్థన చేసేవాడు కూడా భక్తుడు. ఎప్పుడు ప్రార్థన చేస్తారు భక్తులు అంటే బైబిల్ అంటుంది, దర్శనం కలిగినప్పుడు ప్రార్థన చేస్తారు అన్నాడు. దర్శనమా? మనకెప్పుడు రాలేదు దర్శనం. ఒకవేళ వచ్చినా కూడా నమ్మం మనం, ఎందుకంటే మనం నాస్తికులు క్రైస్తవులు కూడా తెలియదు కదా, మనకే తెలియదు. దేవుడు నమ్ముతూ ఉంటాం, దేవుడు ఆశ్చర్యకార్యాలు నమ్మం. విషయం ఏంటంటే దర్శనాలు కలిగిన వాడు దేవుడికి ప్రార్థన చేస్తారన్నాడు. మనకు ఎలాగా ఆ అనుభవాలు లేవు కనుక అనుభవం ఉన్న భక్తుడైన భక్తుల్ని మనం అడిగితే బాగుంటుంది. ఆ విషయం దర్శనం కలిగితే దేవుణ్ణి స్తుతిస్తారా? ఇప్పుడు ఈ వచనం పట్టుకోండి, దర్శనం కలిగితే దేవుడికి ప్రార్థన చేస్తారా, దర్శనం కలిగితే ప్రకటన చేస్తారా? ఎస్. ఈ మూడిటి సారాంశం ఒకరోజు జరిగింది. చూద్దాం, లూకా డాక్టర్ గారిని అడిగితే బాగా చెప్తారు ఆయన. లూకా గారు 7వ అధ్యాయం, లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయి ఎవరు నాయురనకు ఊరికి వెళ్ళి ఎలుచుండగా ఆయన శిష్యులను బహుజన సమూహమును ఆయనతో కూడా ఎలుచుండ్రి. ఆయన ఊరి గవనియద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు ఎలుపలకి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె ఇదవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రభు ఆమెను చూసి ఆమె ఎందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగను. సందర్భం చెబుతాను జాగ్రత్తగా. ఒక ఊరు ఉంది, ఆ ఊరిని దాటుతూ సువార్త చేస్తూ శిష్యుల బృందంతో కొనసాగిపోతున్నారు ప్రభువారు. ఆ వెళుతున్నప్పుడు ఒక బీద ఎదవరాలు ఉంది. ఒక విషయంలో మన భాషలో మాట్లాడుకోవాలంటే, మగదిక్కి ఎవరైనా ఉన్నారంటే ఆ మగబిడ్డ తప్ప ఇంకెవరు ఆమెకి లేరు. ఇంకా కొంచెం ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుకుంటే, వెళ్ళిపోతున్న పాడి అది పాడి కాదు ఆమె దృష్టిలో, తన భవిష్యత్. మోసుకుపోతున్న ఆ పాడి అది పాడి కాదు, ఆ తల్లిని అడిగితే నా కలల రూపం అంటది. మరలా తల్లి ఆవేదనతో అంటది, ఇదిగో నా జీవితం అని. మరలా అదే తల్లి అంటది, ఏమన్నా తెలుసా, నా ఆస్తి అయ్యేవాడు అని. తనకెవ్వరు లేరు. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలందరూ ఆమె ఏడ్పున సెంటిమెంట్ సీన్ బాగా ఆకర్షిస్తుంది. అందరినీ చూస్తూ వెళ్తున్నారు, చూస్తూ వెంబడిస్తున్నారు. విషయం ఏంటంటే, తన ఎంత ఏడ్చినా తనకు తెలుసు తర్వాత నేను ఒంటరినన్న సంగతి. ఇప్పుడు ఈ గుంపు చూస్తున్నా, ఈ గుంపు పర్వాలేదు ఏడవద్దన్నా, మీరెవరు నీతో ఉండరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరైనా చనిపోయారనుకోండి ఆ కుటుంబాన్ని ఒక 10 డేస్ మాత్రమే దర్శిస్తారు చుట్టూ ఉన్నవారు. తర్వాత ఆ జ్ఞాపకాలతో ఆ గదిలో నువ్వే ఉక్కిరి బిక్కిరై మరలా నువ్వు చావుకు సిద్ధమైపోతావు. ఈ తల్లి కూడా చూడండి, తనకెవరూ లేరు, ఉన్న ఒకే ఒక్క భర్త పోయిన తర్వాత తనకున్న భవిష్యత్ ఆ కొడుకు మాత్రం.
పర్వాలేదులే, నాకు ఎవరు లేకపోయినా నాకు కొడుకున్నాళ్ళే, పర్వాలేదులే నాకు ఎవరు లేకపోయినా, ఆస్తి లేకపోయినా పర్లేదు, ఆస్తి కన్నా గొప్పవాడు నాకు కొడుకున్నాడు, నాకు కంతకన్నా నాకేం కావాలి అనుకుంటూ ఆనందంగా బ్రతుకుతున్న ఎదవరాలకి పిడుగులాంటి వార్త, కొడుకు చచ్చిపోయాడు. ఈ సీన్లోకి ఇన్వాల్వ్ అయ్యాడండి యేసుక్రీస్తు. ఇన్వాల్వ్ అవడం ఏంటో హృదయాలరిగిన దేవుడు ఆయన. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆమె యందు కనికరపడి, ఆ మాట ఎంత బాగుందో చూడండి, ఆమె యందు ఆయన కనికరపడి, కనికరపడి మరి గుంపు కనికరపడతారు ఎలాగ తెలుసా? అరే ఈ సీన్లో మనం ఉంటే మనమేమైపోతాం, అలా ఇన్వాల్వ్ అయ్యి ఏడుస్తారు. మీరు సెంటిమెంట్ సీన్లో ఎలా ఏడుస్తారు అనుకుంటున్నారు? నీ కొంచెం టచ్ అయ్యి ఏమైనా ఉంటేనే ఏడుస్తావు, లేదా ఏడుస్తావా? సైకలాజికల్గా మాట్లాడుకుంటే, ఇప్పుడు సీరియల్ చూస్తారు అనుకోండి, సీరియల్ చూసినప్పుడు నువ్వు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు? అయ్యో మా అత్త కూడా నన్ను ఇలానే హింసపెడుతుంది, మా ఇంకా నా కోడలు కూడా నన్ను ఇలానే హింసపెడుతుందని ఆ ఊహలన్నీ ఊహించుకొని అప్పుడు ఏడుస్తుంటాం మనం మన జీవితానికి దగ్గరకుంటే. కానీ యేసుకి మనలాంటి బాధలు లేకపోయినా మనలాంటి బాధలు ఆయన అనుభవించాడండి. హృదయాలు ఎరిగిన దేవుడు తన భవిష్యత్తును చూశాడు. ఈ తల్లికి ఈ మగబిడ్డ తప్ప ఎవరు లేరు. వెంటనే ఆయన కనికరపడి ఏం చేస్తున్నారు చూడండి, మనకు కావాల్సిన మాట వస్తుంది అక్కడ. ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరికి వచ్చి పాడిన ముట్టక మోచిన వారందరూ నిలిచిరి, మోచిన వారందరూ నిలిచిరి, సైలెంట్లు పెట్టండి, మోచిన వారందరూ నిలిచిరి. ఎవరు మోస్తున్నవారు? ఆ తల్లి జీవితం తర్వాత మోస్తారా? వారు మోయరు, ఆ పాడిని మోస్తారు. ఒక 4 గంటలు లేదా 2 గంటలు లేదా 1 గంట ప్రాంతాన్ని బట్టి ఎంత దూరం మోస్తారు, కొద్ది దూరం మోస్తారు. మరి ఈమె జీవితాన్ని ఎవరు మోస్తారు? అది యేసుకు తెలుసు, ఎవ్వరు మోయరు. ఆపండి అని చెప్పాడు. ముట్టిన వెంటనే ఆగిపోయారు. ఆగిపోయిన తర్వాత వింత జరుగుతుంది. అక్కడ చనిపోయిన శవం లేచిపోయింది. ఏం జరుగుతుంది? ఆ మాటలు బాగున్నా చూడండి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నానగా, ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను. ఆయన అతని తల్లికి అప్పగించను. ఏం చేశాడట? లేచిన తర్వాత చిన్నవాడు మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన తీసుకెళ్ళి సాక్ష్యం చెప్పించలేదు. ఏం చేశాడు? తీసుకెళ్ళి ఆ తల్లికి అప్పగించాడు. చెప్పొద్దని నా ఉద్దేశం కాదు, చెప్పాల్సిన టైంలో చెప్తే బాగుంటుంది. అతను ఏం చేశాడంటే, లేచిన తర్వాత మాట్లాడుతున్నాడు. లేచిన తర్వాత నాకు తెలిసి ఆయన ఏం సువార్త చేయలేదు. లేచిన వ్యక్తి చేశాడా? లేదు. కానీ అక్కడ జరుగుతుంది, ఆ సందర్భమే సువార్త చేస్తుంది. అది విషయం. అక్కడ ఆ కార్యమే సువార్త చేస్తుంది. మాటలతో చెప్పే సువార్త ఒకటి ఉంటుంది, బ్రతుకుల్లో చూపించే సువార్త ఒకటి ఉంటుంది, మన జీవితంలో జరుగుతున్న అద్భుతాల ద్వారా వెళ్ళే సువార్త కూడా ఉంటుంది. సువార్తలో చాలా బరువులు ఉంటాయి. ఒక కోణాన్ని ఎప్పుడు ఆలోచించకూడదు. అప్పుడు ప్రజలు చుట్టూ వారు ఏం చేస్తుంది, అందుకు అందరూ భయాక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని, దేవుణ్ణి మహిమపరిచి వచ్చింది దర్శనం. కీర్తన 32వ వచనంలో 32వ కీర్తన 6వ వచనంలో మనకు కనబడుతుంది, దర్శనం చూసిన ప్రజలు నీకు ప్రార్థన చేస్తారు అని. దేవుడి యొక్క తత్వం ఇక్కడ కనిపిస్తుంది. ఆరాధన యొక్క విధానం, ప్రార్థన జీవితం మనకు కనబడుతుంది ఇక్కడ. దర్శనం చూసినప్పుడు నీకు ప్రార్థన చేస్తారయ్యా ప్రజలు. ప్రజలు అంటున్నారు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని, దేవుణ్ణి మహిమపరచిరి. వర్షిప్, ఆరాధన, ప్రార్థన, స్తుతులు, ఇవన్నీ ఎప్పుడు వస్తున్నాయంటే దర్శనం వచ్చినప్పుడు వస్తున్నాయి.
మాకు కొంచెం కంగారుగా ఉంది, దర్శనం అంటే ఏంటి చెప్పండి అనుకుంటున్నారు కదూ, చెప్తా. దర్శనం అంటే అనుభవాలు ఉన్నవారు నేను కాదన్న, కానీ నాకు అర్థమైంది మీకు చెప్తాను. శవం అయిపోయింది, పాడి మోసుకొని పోబడుతుంది. ఆ గ్రామం అంతా ఆ కుటుంబం వైపు చూస్తుంది. ఈ సందర్భానికి ముందు కొన్ని సందర్భాలు కూడా సువార్తల్లో మనకు కనబడుతుంటాయి. రోగులను ముట్టిన వెంటనే లేచిపోతారా, రోగులకు ముందు స్వస్థత కలిగే ముందు ఆయన అన్నమాట, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. వారి రోగాలు నయమైపోయాయి, వారి పాపాలు కడగబడ్డాయి, వారి జీవితంలో ఉన్న ఒడిదుడుకులు సరైపోయాయి, వారి పేదరికాన్ని దూరం చేయడానికి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలా చేస్తున్నప్పుడు ప్రజలు అంటున్నారు, దేవుడు మమ్మును దర్శిస్తున్నాడు. అంటే ఇప్పుడు దర్శనం అనగానే డెఫినేషన్ మారుతుంది. ఇక్కడ దర్శనం అనగానే దేవుడు మన మధ్య ఉన్నాడని మనకి ఎప్పుడు అర్థం అవుతుందో తెలుసా? మనం ఎప్పుడు మోకాలు లేయగలమో తెలుసా? ముంబైలో చూసింది అది. ఎప్పుడు మనకు అర్థం అవుతుందో తెలుసా? దేవుడు మన మధ్య ఉన్నాడని దర్శనం మనకు కనబడుతుంది. దర్శనం అంటే విజన్, మనకు స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఎట్లా? చచ్చిన శవం ఆ రోజు బాహ్యంగా లేచింది, దేవుడు మన మధ్య ఉంటే పాపపు రోగం చేత చస్తున్నవాడు దేవుడు మన మధ్యకు వస్తే ఆ పాపపు రోగాలన్నీ స్వస్థపరచబడతారు. మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన మనం శవాలైపోయాం. మనం దేవుడు మన మధ్యకు వస్తే చచ్చిన మనం ఏమవుతుందో తెలిసే తిరిగి నూతన జన్మలోనికి వస్తాం. ఇది విజన్. ఇది ఎక్కడైతే ఏ సంఘం మధ్య లేదో చెబుతున్నాను క్లియర్గా, బాహ్యంగా స్థానికంగాను సార్వత్రికంగాను. ఎక్కడైతే ఈ దర్శనం మనం కలగలేమో, ఎక్కడైతే దేవునితో ఈ ముఖాముఖి పరిచయం కార్యముల ద్వారా మనకు లేదో, ఇంకా మన సంఘంలో పాపాత్ములు ఉండే, ఇంకా పాపాల్లో చచ్చి, ఇంకా ఆత్మీయ రోగాలతో చచ్చి, ఇంకా ఈ జాడ్యం చేత మనం బాధపడితే బహుశా ఇంకా ప్రభు మనల్ని దర్శించలేదేమో. ఒకవేళ దర్శించినా ఆయన వైద్యం చేస్తున్నా వికటించే స్వభావంగా మనం ఉన్నామేమో. అదే అర్థమవుతుంది. ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో, మనం చచ్చిన మనం నూతన జీవితంలోకి ఎప్పుడైతే వచ్చామో, ప్రభు మన సంఘంలో ఉన్నాడన్నమాట. అరే ఈడు ఎవడు? వాడు తాగుబోతాడు, వాడు చస్తాడు, వాడు వాడి కుటుంబాన్ని పట్టించుకోడు, వాడి జీవితాన్ని పట్టించుకోడు, వాడికి తాగడమే జీవితం. అయితే ఈరోజు ఏమైంది? బాప్తిసం తీసుకున్నాడండి, శవం బతికింది, లేచింది. అరే ఈవిడెవరండి? తప్పులు తడకండి ఆవిడ జీవితం. ఛీ, ఆవిడని చూస్తేనే సిరాకు అనిపిస్తుంది. కానీ ఈరోజు ఏమైందో తెలుసా? ఆ పాపం నుంచి బ్రతికింది. ఏమైంది? ఆ ఊరిని దేవుడు దర్శించడం మొదలుపెట్టాడన్నమాట. ఆ ప్రాంతాన్ని దేవుడు దర్శించడం మొదలుపెట్టాడు. అందుకే వీళ్ళంత మార్పు, అందుకే ఆ నూతన జీవం, అందుకే ఆ నూతన ఉజ్జీవం. ఇది దర్శనం. అప్పుడు కృతజ్ఞత కలిగి మనం చేసేది ఏంటో తెలుసా? వర్షిప్. దేవుని మహిమపరుస్తాం. ప్రభువా, మా జీవితాలు ఏంటయ్యో, ఒకప్పుడు మేమేనా, ఇంకా బ్రతుకున్నది మేమేనా? ఆయన నీ ఉచిత కృపచేత మమ్మల్ని బ్రతికించి ఈరోజు ఇలా మోకాలు ఏంచావే. అనకుండా మనం ఉండలేము, మహిమపరచకుండా మనం ఉండలేము. ఒక మంచి జోక్ చెప్తాను, జోకర్ మంచి అనుభవం అది. ముంబై డీల్లో అన్న ఎలాగ పోలీస్ డిపార్ట్మెంటు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ కదా. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చర్చిలు ఎలా ఉంటాయి, మనకులా ఉండవు. చర్చిలు అక్కడ ఈ జమ్ములా ఉంటుంది, జమ్ముతోని షెడ్తోని ఇలా వేస్తూ ఉంటారు రేకులతో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆవిడ విచిత్రమైన సాక్ష్యం అండి, ఆ సాక్ష్యమే ఆ ప్రాంతాన్ని మార్చింది. ఆవిడతో ఆయన సరదాగా అంటున్నాడు, మాకు వారికి మధ్య ఉన్న ట్రాన్స్లేటర్ ఉంటారు కదా, ఆయన అంటాడు, ఇదిగో మీరు కానీ చర్చకి సరిగ్గా రాలేదనుకోండి, మిమ్మల్ని జైల్లో పెట్టించేస్తారు బ్రదర్స్ ఇద్దరు అన్న. ఆవిడేమందో తెలిసి ఆశ్చర్యపోయేమాట, జైల్లో పెట్టించేసినా పర్లేదు కానీ జైల్లో కూడా ఆరాధన చేసుకుంటూ మా దేవుడు మాకు ఉన్నాడన్నది. చూసారా? వర్షిప్, మహిమ పరచడం. ఎట్లా మారిందో తెలుసు? ఆవిడ చచ్చిపోద్దని చెప్పారండి డాక్టర్లు అందరూ, అయిపోయింది ఈమె లైఫ్ అందరు.
ఆవిడ ఎక్కువ ఈ పొగాకు అలవాటు పడిందట. ఈ పొగను ఎప్పుడైతే పీల్చి, ఎందుకంటే ఆ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఈ గంజాయి, ఎక్కువగా ఇది కైని, ఈ టైప్ ఆఫ్ తంబాకు వీటికి ఎక్కువ అలవాటు పడతారు. మరి అప్పుడప్పుడు మన వైపు వచ్చినప్పుడు చూడండి ఎలా ఎలా కొడుతుంటారు. అది ఏడనుకుంటున్నారు, శుద్ధి చేయడం కాదు అది, నాలుగు కింద పెట్టుకోవడానికి. అలాంటి అలవాట్లు ఉన్నాయి ఆవిడకి, భయంకరమైన క్యాన్సర్గా మారే పరిస్థితి వచ్చేసింది. అలా టైంలో వేసి నమ్ముకుంది తన లైఫ్ స్టైలే కాదు, తన జీవితంలో రోగం దూరం అయిపోయింది, మారిపోయింది. ఆ మార్పు ఎందుకో తెలుసా? ఊరిని మార్చడానికి. అప్పుడు వేరొక ప్రాంతానికి వెళ్ళి అడిగిన ప్రశ్న సహోదరులు అడిగారు, తమ్ముడు ఉదయ్ వాళ్ళతో అడిగించాడు, మీరు ఈ మేలును బట్టి దేవుడిని నమ్ముతారా లేకపోతే ఈ మేలును బట్టి మీరు దేవుడిని నమ్మారు కదా, ఇప్పుడు మీ పరిస్థితి ఏంటంటే? వాళ్ళు అంటారు, ఇక్కడ నుండి మాకు మేలులు జరగకపోయినా పర్వాలేదు అన్నారు. వాళ్ళకున్న గొప్ప దర్శనం ఏంటంటే, అప్పుడు మమ్మల్ని అలా పట్టుకున్నాడు దేవుడు, ఇప్పుడు అది లేకపోయినా పర్లేదు, ఈ భక్తిలో హింస మాకు గొప్ప లాభం అంటారు వారు. చూసారా, భక్తి అంటే ఏంటండి అంటే స్తుతి చేయడం, పెంతుకొస్తున్న తక్కువ చేయకు. భక్తి అంటే ఏంటి అంటే ప్రకటన చేయడం, వాక్యాలు చెప్తున్న వారిని తక్కువ చేయకండి. భక్తి అంటే ఏంటి అంటే దేవుణ్ణి దగ్గరగా చూస్తున్నవాడు, ప్రార్థన జీవితం కలిగి ఉంటాడు, తన జీవితం ఏంటో తనకు అర్థమే. ప్రార్థన చేస్తున్న వారిని తక్కువ చేయొద్దు. ప్రేయర్ టవర్ అని అటకారం చేస్తాం మనం, 24 అవర్స్ ప్రేయర్లో ఉంటారు వారు. వాళ్ళు భక్తులే, అందరూ భక్తులే. ఇక్కడ మనకు కనబడుతుంది ఆ వచనాన్ని బాగా ధ్యానించండి, భలే అనిపిస్తుంది అది. అది 7:14 వచ్చిన నుంచి, ఆయన చిన్నవాడ లెమ్మని నీతో చెప్పుచున్నానగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగను, ఆయన అతని తల్లికి అప్పగించను. అందరూ భయాక్రాంతులై, మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడని, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడని, దేవుణ్ణి మహిమపరచరి ఆయనను కూర్చున్న ఈ సమాచారము యోధయంతటను చుట్టుపక్కలనున్న ప్రదేశమందంతటను వ్యాపించను. దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు అనడానికి మన విశ్వాసులు అనగా మన సహోదరుల జీవితాల్లో కొన్ని జరుగుతున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి, మన సంఘంలో దేవుడు ఉన్నాడు అని. అతను మాత్రమే మహిమపరచడం కాదు, అతనితో పాటు మనం కూడా మహిమపరచాలన్నమాట. దేవుడు మన మధ్య ఉంటే ఆ వర్షిప్ ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు, వద్దన్న నువ్వే మోకాలు వేసేస్తావు అంతేక. మీరు సహోదరుడు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, మోకాలు వేయండి అని. మీరు ఎందుకు వేయలేకపోతున్నారు? మనం ఎందుకు మన మోకాలు వంగట్లేదు? ఇదిగో ఈ విజన్ మనకు తెలియదు కనుక. అది ఎప్పుడైతే మనకు తెలిసిందో నీకు ప్రత్యేకించి ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. దిగుతావు, మోకాలు వేస్తావు, నా పూర్వపు జీవితం ఏంటో, నేను చచ్చిన బ్రతికేంటో, నేను పోతాననుకున్న టైంలో దేవుడు నన్ను ఎలా పట్టుకున్నాడు నాకు అర్థమైతే, నన్ను ఎవరు చూసినా చూడకపోయినా నా నోటంటి వచ్చే మాట, దేవా నేను పాపినయ్యా, బ్రతకడానికి అర్హత లేని నాకు బ్రతుకునిచ్చి ఈరోజు నన్ను నిలబెట్టావు, నా జీవితం ద్వారా నీ పనిని జరిగిస్తున్నావు, మోకాలు లేకుండా ఎలా ఉండగలనయ్యా అంటావు. మనసారా మాట్లాడతామండి దేవుడితో. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎప్పుడు మనం అలానే ఉండి, ఎప్పుడు ఇవే మొక్కలు ఉండి, ఎప్పుడు నేనే మాట్లాడుతూ ఉన్నావు అనుకోండి, బహుశా మృతులు మృతులుగానే ఇంకా ఉండిపోతున్నారన్నమాట. ఆ మృతులను బ్రతికించడానికే దేవుడు నిన్ను నిలబెట్టించి కార్యము చేసినది. ఆ కార్యమును చూసే అనేకులు ఆ కార్యం వైపుకు మళ్ళబడడానికి, ఆయన లేచినప్పుడు ఆయన ప్రవక్త అనుకున్నారు తెలియదు గనక, కానీ ఆయనను కూర్చిన వార్త పాకింది. మన జీవితంలో కార్యం జరిగితే అదేమవు తెలుసా? నిన్ను చూసిన వారు దేవుని వైపుకి మళ్ళాలన్నమాట. కార్యం జరగడం దేవుడురుగా, కార్యానికి అర్హత లేని పాత్రలుగా మారిపోయాం మనం. భక్తి అంటే ఏంటి? ఇప్పుడు మన ప్రశ్న ఉండిపోతుంది, మరలా ప్రశ్న ఏంటది?
సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వానికి హింస అన్నాడు. సంతుష్టి సహితమైన దైవభక్తి లాభం అన్నాడు. ఇంకా నాకు మర్మంగానే ఉంది అది అనిపిస్తుంది మనకి. ఏంటది? మరొక కోణం చూద్దాం. రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం నుండి, కాగా ఆమె తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచుండేవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరిగిదును. మరలా చదవండి, అందరూ చూడాలి ఆ సందర్భం. కాగా తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగును. ఇప్పుడు నేను ప్రశ్నేస్తున్నాను, అసలు గనురాలైన స్త్రీ, ఒకవేళ ఆవిడ బాహ్యంగా ఉంటే అడుగుతున్నాను, ఆయన భక్తిపరుడని మీకు ఎలా తెలుసు అసలు? అంతే కదా న్యాయమైన ప్రశ్నే. ఆయన భక్తిపరుడని మీకు ఎలా తెలుసు? ఇదిగో సీనియర్ సిటిజన్స్కైనా సువార్థికులకైనా ఎవరికైనా లైఫ్ లాంగ్ గుర్తుండవలసిన సందర్భం ఎలీషా జీవితం. వస్తూ పోతూ ఉన్నాడన్న పదం వాడింది చూడండి, వస్తూ పోతున్నాడంట. అంటే ఆవిడెవరు? పేద స్త్రీ కాదు ఆవిడ, గనురాలు. ఒక మాటలో మనకు అర్థం కావడం సమకాలీన పదం తగిలించుకుంటే సెలబ్రిటీ, ఉన్నతమైన స్త్రీ. 8వ వచనం, ఒక దినమందు ఎలీషా సూనేము పట్టణంలోకి పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతం చేస్తే వస్తున్నాడా లేకపోతే రుచికరమైన పదార్థములు ఇంటిలో దొరకనని వచ్చుచున్నాడు? చెప్పు, మనం ఎవరింటికి వెళ్తాం? ఎక్కువ ఐటమ్స్ ఎక్కువ ఉన్న వారింటికి వెళ్తాం. రోజు వెళ్ళినప్పుడు నిమ్మకాయ పిండి గంజినీళ్ళు ఇచ్చేస్తున్నారు అనుకోండి, వెళ్తావు ప్రార్థన కలింటికి? అదే అక్కడికి వెళ్ళిన తర్వాత బూస్ట్ హార్లిక్స్ జ్యూసులు ఇంకా ఎక్సెట్రా ఇంకా ఫుడ్ మెను అదిరిపోతుంది అనుకోండి టేబుల్ మీద కూర్చునేసరికి, దేవుడు వద్దన్న మీ ఇంటికి రమ్మంటున్నాడమ్మ నన్ను, బలముగా నాకు దర్శనం వస్తుంది, బలంగా ఆగలేతుందని చెప్పడు. ఆయన గొప్పింటి కదా, గొప్పింటి స్త్రీ కదా, వెళ్ళాలి అనుకుని వెళ్ళడం లేదు. ఆవిడే బలవంతం చేస్తుంది. విషయం మర్చిపోకండి బలవంతం చేస్తుంది. ఆ విషయాన్ని అలా గుర్తుపెట్టుకోండి, తర్వాత అర్థమవుతూ ఉంటుంది. ఆవిడ బలవంతం చేస్తుంది ఎవరిని? ఎలీషాని కాదు, మంచి మాట, దైవజనుణ్ణి. నువ్వు ఇంటికి ఎవరిని రమ్మన్నా తెలుసా? ఎవరిని రమ్మంటావు? నీ బాల్య స్నేహితుల్ని, ఇంకా తిరుగుబోతుల్ని, ఇంకా నేను బాగా పొగిడేవారిని, ఇంకా మీ ఇంటికి వచ్చి బాగా ఎక్కువ తినేసే బంధువుల్ని, ఇంకా ఎవరెవరు అయితే అవసరం లేదో వాళ్ళందరినీ రమ్మంటాం. మనమైతే దైవజనులకు వచ్చేసరికి అంటాం, పిలిచాం కానీ ఆయన రాకపోతే మరి ఏం చేస్తామండి? చూసాను, పిలిచామండి మరి ఆయన రాకపోతే మేము మళ్ళీ ఆయన మీదకే గెంటాడు. దైవజనుల్ని బలవంతం చేసి తీసుకెళ్ళింది అంటే బలవంతం చేసి మా ఇంటికి రండి ప్లీజ్ అంతే. నాకు తెలిసి ఈవిడ చాలామందికి పరిచారం చేసి ఉండాలండి, ఎందుకంటే ఆవిడ భక్తి కోణం కలిగిన స్త్రీ. ఎంతోమంది దైవజనులు వస్తూ వెళుతూ ఉండి ఉండాలి, ఎంతోమంది నీతిమంతులను చూసి ఉండాలి. లేదంటే ఇది ఫస్ట్ టైం అయితే అంత ఇంట్రెస్ట్గా ఆవిడ భోజనానికి పిలవదు. కాబట్టి తినకున్న గుణలక్షణం ఏంటంటే భక్తులకు భోజనాన్ని వడ్డించే కుతూహలం కలిగిన స్త్రీ. అయితే విషయం ఏంటంటే చాలామందిని చూసింది కానీ ఎలీషా లాంటి చూడాల. ఎలీషా ఎట్టివాడు? ఆవిడే స్టేట్మెంట్ ఇస్తుంది. ఎవరికి చెప్తుంది? తన భర్తకి చెబుతుంది. విషయం ఏంటంటే ఇక్కడ చదువుతున్నప్పుడు తక్కువ రాయబడిన సారాంశం ఎక్కువ ఉంది. వాళ్ళ గనులు, బహుశా వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నాడో రాయబడలేదు, కానీ మొత్తం మీద ఏదో ఒక వ్యాపారం చేస్తే స్థితిగతుల్లో బాగున్నారు. అయితే విషయం ఏంటంటే యజమాని ఎక్కువగా ఇంటి దగ్గర చెప్పాలి ఉండడు. ఎక్కువగా ఎలీషాకు భోజనం వడ్డించే సమయం ఎప్పుడంటే ఎక్కువగా ఈవిడ ఉన్నప్పుడే వంట కార్యక్రమం జరిగింది. హస్బెండ్ ఉన్నప్పుడు ఎప్పుడు భోజనంకి వచ్చిన దాఖలాలు లేవు. ఎవరు? ఎలీషా. మంచి విషయం ఉంది అక్కడ.
ఎలీసా అక్కడ ఆయన ఉన్నప్పుడు తక్కువ సందర్భం, కానీ ఎక్కువసార్లు ఆ స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడే ఆ ఇంటికి నేను దర్శించాడు. ఎవరు? ఎలీసా. అప్పుడు చూస్తుందన్నమాట, ఈయన భక్తి కలిగిన గొప్ప దైవజనుడని. ఎట్లా చెప్పింది? టీవీలో చూసి కాదు, ఈయన గొప్ప దైవజనుడని స్వస్థత కార్యక్రమాలు చూసి కాదు, ఈయన గొప్ప దైవజనుడని బాహ్య సభలు జరుగుతున్నప్పుడు కాదు, ఈయన గొప్ప దైవజనుడని ఎప్పుడు చెప్పిందో తెలుసా? ఒక పురుషుడు, ఒక నిండు పురుషుడు ఒక స్త్రీ ఒంటరిగా ఉన్నప్పుడు ఇంటికి వచ్చి వెళుతున్నాడంటే తన శాస్త్రలే చెబుతాయి అతడు ఎలా అట్టాడు. ముఖాముఖిగా అడుగుతున్నాను, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒక స్త్రీ నీ దగ్గరకు వచ్చి వెళుతున్నప్పుడు నీ హృదయ స్పందన ఎలా ఉంది ఒకసారి ప్రశ్నించుకో. ఆ టైంలో నీ స్పందన ఎలా ఉంది? నీ ఊహలు ఎక్కడ దొరుకుతున్నాయి? నీ కళ్ళల్లో దైవ గుణం ఉందా? నీ జీవితంలో దైవ భయం ఉంటే నువ్వు నిండు ఎలుగుతున్న దేవదూతలా కనబడతావు వచ్చిన దానికి కూడా. ఒకవేళ అది లేదనుకోండి, దుష్టుడు అంటాడు చక్కటి అవకాశం ఇదని. ఎలీసాలో ఆ దృక్కోణం చూసిందండి ఆ స్త్రీ, డైరెక్ట్గా చెప్పచ్చు. చాలామందిని గమనించానండి, ఆయన గొప్ప కార్యాలు ఇంకా ఏం చేయలేదు ఆ కుటుంబంలో. ఏం చేశాడా? లేదు. స్వస్థత జరిగిందా ఇంకా? లేదు. పోనీ పాత్రలో ఏమైనా ఆహారం నిండిపోయిందా? కొత్త ఐటమ్స్ ఏమైనా వచ్చాయా? లేదే. మరి ఏం చూసి చెప్తున్నావు అంటే ఆవిడ అంటది, అతని క్యారెక్టర్. ఆయన ఎన్నోసార్లు మా ఇంటికి వచ్చాడండి, నాకు ఇప్పుడు కొంచెం ఇబ్బందికరంగా అనిపించలేదు అంటది ఆవిడ. కొంతమంది పురుషులు ఇంటికి వెళ్తున్నప్పుడు కొంతమంది ఉత్తమ స్త్రీలు ఏమంటారు తెలుసు, అయ్యో మా యజమాని లేనప్పుడు ఈయన ఎక్కువగా వస్తున్నాడు అని కొంచెం సౌకర్యంగా ఫీల్ అవ్వరు, వారు ఇబ్బంది పడుతుంటారు. పురుషులు ఎక్కువగా ఇంటికి వస్తున్నప్పుడు ఉన్నతమైన స్త్రీలు ఇబ్బంది పడతారు, గంగిరెద్దులే అటు ఇటు తిరుగుతుంటారు. ఉన్నతమైన స్త్రీలు ఏం చేస్తారు? మంచి గుణ లక్షణాలు కలిగిన స్త్రీ యజమాని లేనప్పుడు పరాయి పురుషుడితో మాట్లాడడానికి అంత ఇష్టపడరు. అయినా ఈ గనురాలైన స్త్రీ, సమాజానికి బాహుగా ఎరగబడిన స్త్రీ ఎలీసా దగ్గర ఎక్కడ ఇబ్బంది పడడం లేదంటే తన చూపుల్లో పవిత్రత ఉంది, తన మాటల్లో పవిత్రత ఉంది, తన నడవడికలో పవిత్రత ఉంది. అంత పవిత్రత ఉంది కనుకే ఆవిడ అంది అలా ఆయన వచ్చినట్టునే. ఎవరైనా చెబుతారా ఆయనకి? ఎవరు చెప్పరు. ఇప్పుడు పొరపాటున ఏదైనా పురుషుడి కొరకు మీ ఆయనతో, లేదా నేను ఎలా అంటున్నాను కాదు, కానీ ఏదైనా పురుషుడి కొరకు వేరొకరికి లేదా మీకు సంబంధించిన పురుషులకి గొప్పగా చెబితే ఎలా ఉంటుంది? చండాలంగా ఉంటుంది. చాలామంది పిచ్చి మాటలు ఏంటంటే నాకు ఆ హీరో అంటే ఇష్టం అంటారు. అలా చెప్పకూడదు, అది మంచి సంస్కారం కాదు. అది ఆడు హీరో అయితే ఆడు మనిషి, ఆడు పురుషుడే. నాకు ఆయన సినిమా వచ్చినప్పుడు వంట కూడా చేయనండి అని అలా ఆయనకి చెప్తుంటారు. టీవీని ఎత్తి మీద కిచెన్ రూమ్లో పంపించలేదు, అది మంచి లక్షణం కాదు. కానీ ఇప్పుడు ధైర్యం చెప్తుంది, ఏమండి మీకు విషయం చెప్పనా? చెప్పు. మన ఇంటికి భోజనానికి వచ్చి వెళ్తున్నాడు కదా, ఆయన పేరు ఎలీసా మీకు తెలుసు కదా. తెలుసు. నేను ఒక విషయాన్ని గమనించానండి ఆయనలో. ఏంటి? ఆయన చాలా భక్తిపరుడండి. ఏ వ్యక్తి అంచనా వేస్తున్నావు తల్లి అంటే పవిత్రమైన జీవితం. ఇప్పుడు మరలా వచ్చింది ప్రశ్న, ఎవడు భక్తిపరుడు అంటే పరిశుద్ధమైన ప్రవక్తన కలిగిన వాడు, భక్తుడు. మూడు వస్తున్నాయి, నాలుగు వచ్చే సుమారుగా మనకి. స్తుతి లేనివాడు భక్తుడు గాడు, ప్రకటన చేయనివాడు భక్తుడు గాడు, ప్రార్థన చేయనివాడు భక్తుడు కాదు. కానీ నెక్స్ట్, పరిశుద్ధత లేనివాడు భక్తుడు కాడు, కాకూడదు, ఉండనివ్వడకూడదు దేవుడు. ఇవి ఎప్పుడైతే ఉన్నాయో భక్తి. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నా, ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు ఆ మాట అంటే చిన్న ఆయనకే చెప్పేది. ఎవరికి చెప్పేది? గొప్ప దైవజనుడు తిమోతి. ఆయన గొప్ప దైవజనుడు ఎలా చెప్పగలమంటే అప్పటికే ఆయన జీవితం ఆయన చెప్పడం కాదు, చుట్టూ ఉన్న వాళ్ళు చెబుతారు. నిష్ట గరిష్ట కలిగిన జీవితం ఎవరిది? తిమోతిది. ధర్మశాస్త్రం పట్ల ఆయన జీవితం ఎంత అంటే దేవుని ఎడల సాక్ష్యం కన్నా ప్రజల ఎడల కూడా మంచి సాక్ష్యం పొందినవాడు, మంచి భక్తుడు. తిమోతి ఎలాంటి వాడు అంటే చిన్నపిల్లని అడిగిన ఊర్లో చెప్తారన్నమాట, తిమోతి ఈజ్ ఎ వెరీ గుడ్ బాయ్ అని.
చాలా మంచి అబ్బాయి అండి ఆయన, సీనియర్ అయ్యాడు. సీనియర్ సీనియర్ అవుతున్నప్పుడు అంత గొప్ప దైవజనుడు కూడా, ఎంత గొప్ప దైవజనుడు అయినా అతడు మాత్రం పౌలుకి కుమారుడే. ఆ కుమారుడికి అంత సీనియారిటీ ఉన్నా అంటున్నాడు నాయన, భక్తిలో సాధకం మర్చిపోకే అన్నాడు. భక్తిలో ఆగనది ఎప్పుడు ఉంటుంది ఏంటో తెలుసా? సాధకం. సాధకం అంటే ఎక్సర్సైజ్. నువ్వు భక్తిలో ఎక్సర్సైజ్ మర్చిపోకు అన్నాడు. ఎక్సర్సైజ్ మీకు ఏవో గుర్తొస్తే మళ్ళీ ఇదొక బాధ. అది కాదు, భక్తిలో సాధకం చేయాలట. ఏంటి ఆ సుదీర్ఘమైన పదాలకు అర్థం అంటే తిమోతికి బాగా అర్థం అవుతాయి, మనకు అర్థం అవడం కదా కష్టం. అందుకే కొంచెం వివరించి మాట్లాడుకుంటున్నాం. నాయన భక్తి అంటే ఇదిరా అని బైబిల్ని అడిగితే దేవుడు చెబుతున్నాడు మనకు, నాయన ఇదిరా భక్తి అంటే అని. మరొక క్వాలిటీ ఉంది యోబు గ్రంథం. త్వర త్వరగా యోబు గ్రంథం 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వచనం, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదు. ఈ మాట ఎవరన్నా మాట మాత్రం స్పష్టమైన వివరణ. భక్తిలో ఉండవలసినది ధైర్యం. భక్తులకి ఏముండాలి తెలిసి? ధైర్యం ఉండాలి. నేను చెబుతున్నాను ముఖాముఖిగా, అర్థమయ్యేవాళ్ళకి అర్థమవుద్ది ఈ మాట. ఏదైనా చిన్నది ఏదైనా అలజడి వచ్చిందనుకోండి, ఎక్కెక్కి ఏడిసి ఊరంతా చెప్పేసుకుంటారండి. అరే దేనికి నీ భయం, దేనికి నీకు బాధ? నువ్వు భక్తుడు అయితే నీ జీవితంలో పెను తుఫాన్లు వచ్చినా, సముద్రమే అల్లకుల్లాలం అయిపోయినా, భూమే విడిపోయినా, ఏం జరిగినా భక్తుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. భక్తులు కదిలింపబడరు, ధైర్యం కలిగి ఉంటాడు. ఎవడు భక్తుడు? ఇక్కడ ధైర్యం ఉన్నవాడు భక్తుడు. పిరికివాడు భక్తుడు కాదాడు, నరకపాత్రుడు. ప్రకటన గ్రంథం పిరికివారంటే దయ్యాలు చూసి భయపడేవారు అనుకోకండి. పిరికివారంటే ఏంటనుకుంటున్నారు? ఆ పదానికి అర్థం, నీకు లోకంలో వస్తున్న శ్రమలంటే భయం, నీకు లోకంలో వస్తున్న ఒడుబుడుకులంటే భయం, నీకు అన్ని భయమే. ఎందుకు భయం? నీ వెనక సర్వోన్నతుడైన పర్వతాల కన్నా గొప్ప దేవుడు ఉన్నాడన్న నమ్మకం లేక నీకు భయం. ఆ భయం ఉన్నవాడు నరకానికి పాత్రుడు. భక్తిలో ఏముందయ్య అంటే, నా జీవితం దేవుని మీద అనుకుందండి. ఆ జీవితం దేవుని మీద అనుకుంటే నాకెందుకు భయం? నేనే ఎలా భయపడవలను అంటాడు. విచిత్రం ఏంటో తెలుసా? చర్చిలో ఉన్న పిల్లలకి ఎగ్జామ్స్ వచ్చాయంటే భయం, మళ్ళీ ఇది భయం. ఎగ్జామ్స్కి భయపడిపోతావా? ఎగ్జామ్స్కి భయం, పెళ్లి కాకపోతే భయం, ఇంకా ఉద్యోగం రాకపోతే భయం, ఇంకా చాలా భయాలు. కుక్క చూస్తే భయం, నక్క మురిగితే భయం, ఇంకా అన్ని భయాలే మనకి, అన్ని భయాలు. బైబిల్ అంది భయపడేవాడు భక్తుడు కాడు. ధైర్యంగా ఉండాలా? ధైర్యంగా ఉండాలి. బైబిల్ అంటే, బైబిల్లో భక్తులు చెప్తున్న డెఫినేషన్ ఇది. ఎట్లా ఉంటుందంటే, మాకు అర్థం కావట్లేదంటే భక్తుల్ని అడిగితే బాగుంటుంది, ఎందుకంటే మనం అందరం భయపడే బ్యాచ్ కదా. భక్తుల్ని అడుగుదాం. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం. అంతకుముందు భయపడేవారు, ఆ తర్వాత వాళ్ళు భయం పోయింది. ఏమైంది? భక్తున్న వాడికి భయం ఉండదు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 17వచనం నుండి, అయినను ప్రజలలో ఇంకా వ్యాపింపకుండుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనను మాట్లాడకూడదని, మనము వారికి బెదిరి పెట్టవలనని చెప్పుకొనిది. అప్పుడు వారిని పిలిపించి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు. అందుకు పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి సంగతి ఏం జరుగుతుందో తెలుసా? ఒకప్పుడు పేతురు అడిగాడు, నువ్వు కూడా ఆ నజరేయుడైన యేసుతో తిరిగితివి కదా అంటే, అమ్మో నేనా? ఆయన ఎవరో నాకు తెలీదు అన్నాడు. భయపడిపోయాడు.
ఆయన వెంబడి నడుస్తున్న ఒక శిష్యుడిని యేసుని పట్టుకున్నప్పుడు, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నప్పుడు సైనికులు మరొక శిష్యుని కూడా పట్టుకున్నారు. ఆ శిష్యుడు ఏం చేశాడు తెలుసా? ఏమైతే పట్టుకున్నారో ఆ వస్త్రాలు అక్కడికక్కడికే వదిలేసి దిగంబరుడిగా మారిపోయాడు. ఆయన పేరు పండితులు అంటారు యోహాను అని. అయితే ఎవరో మనకు ఏదైనా మొత్తం మీద యేసుక్రీస్తు శిష్యుడు. ఇంకా మంది శిష్యులు ఎలా వ్యవహరించారంటే బిక్కు బిక్కుమని భయపెడుతూ తలుపులు వేసుకుని యేసుక్రీస్తు బ్రతుకుతాడన్న సంగతి మరిచి భయంతో ఉండిపోయారు. ఇప్పుడు ఆ భయపడే మనుషులకి ధైర్యం వచ్చింది. ఎట్లా ఎలా వచ్చింది వీరికి ధైర్యం? భక్తి. వాళ్ళు అంటున్నారు, అప్పటికే బెదిరిస్తున్నారు, ఇదిగో మరలా ఈ మాటలు మీరు ఆ ఊరు ఈ ఊరు తిరుగుతూ అక్కడెక్కడ మాట్లాడుతూ నజరేడని యేసు మరణించి తిరిగి లేచాడన్న సువార్త సమ్మేళనం మరలా మీరు సభలు పెట్టి మాట్లాడితే మీ సంగతి అదే లాస్ట్ డే అన్నారు. బెదిరించారట, బెదిరించారు. వార్నింగ్స్. ఆ తర్వాత వెళ్ళిన తర్వాత కిందకి అంటున్నాడు పేతురు గారు, ఎప్పుడు మాట్లాడాలండి పెద్ద మనిషిగా, నేను మాట్లాడుతాను కదా వాళ్ళ తరపున. అలా మనమైతే అలాంటి లేనిపోయిన తింగర సజెషన్లు ఇస్తాం. ఏం మాట్లాడాలండి మనం ఏమంటాం తెలుసా? భక్తి చేస్తాం కానీ భక్తి బహిరంగం కాకూడదు అనుకుంటాం. ఒక విషయం మరలా మీకు చెప్తాను, బహిరంగ సాక్ష్యం లేని క్రైస్తవుడు వాడు క్రైస్తవుడే కాదు. రహస్య భక్తిని బైబిల్ సపోర్ట్ చేయలేదు. ఆయన బాహాటంగా ఒప్పుకోమంటాడు. మనం రహస్యంగా మాట్లాడేసుకుందాలే అంటాం. ఆయన మిద్దెల మీద చెబితే ఆయన ఎక్కడ చెప్పమన్నాడు తెలుసా? మేడల మీద చెప్పమన్నాడు. చీకట్లో నీతో మాట్లాడితే ఆయన ఎక్కడ మాట్లాడమన్నాడు తెలుసా? వెలుగులో మాట్లాడమన్నాడు. రహస్యంగా మేము మాట్లాడుకుంటామంటే రహస్య క్రైస్తవ్యాన్ని బైబిల్ ఒప్పుకోదు, సపోర్ట్ చేయలేదు. అందుకే మనకు కనబడుతుంది భక్తి అంటే ఏంటంటే బహిరంగంగా నీ దేవుని కొరకు ధైర్యంగా చెప్పడం. భయం లేదు నీకు. ఇక భక్తి కలిగిన వాడు ఆయన గురించి మాట్లాడడం కానీ, భక్తి కలిగిన వాడు జీవితంలో వస్తున్న వడుదుడుకుల గురించి కానీ, భక్తి కలిగిన వాడికి మరణమే ఉరు రూపంలో ముందుకొచ్చి ఏదైతే బ్రతకాలనిపిస్తుందో అదే నీకు చావు అవుతుంది అన్న వారు అంటారు. మేము చెప్పకుండా ఉండలేమండి అని. చూసారా? మేము చెప్పకుండా ఉండలేము, మా వల్ల అవ్వదు అంటారు. అయినా ఇంకా కొనసాగిస్తున్నారు. ఏమని చూడండి, అందుకు పేతురును యోహానును వారిని చూసి దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చారు. ఇప్పుడు మనకు కనబడుతుంది నీ భక్తులు ఏం చేస్తారు, నిన్ను గూర్చి మాట్లాడతారు కీర్తన. నీ భక్తులు ఏం చేస్తారు, నువ్వు కలిగిన దర్శనం యేసుక్రీస్తు ద్వారా దేవుడు కలిగిన దర్శనం, దేవుడే ఆయన కలిగించిన దర్శనం చెప్పకుండా ఉండలేరు. ప్రార్థన సహవాసం కలిగిన వారి జీవితం మోకాలు లేయడం వారికి తెలుసు, ప్రకటన చేయడం వారికి తెలుసు, స్తుతించడం కూడా వారికి తెలుసు, అన్నీ తెలుసు. వారి జీవితంలో పవిత్రత ఉంది. ఎప్పుడు ఒక మాట అంటాను నేను, పాత నిబంధనలు అయినా దావీదు గారు మోషే గారు అక్కడక్కడ తప్పటడుగు లేచినట్టు మనకు కనబడుతుంది, కానీ కొత్త నిబంధనలు ఎవరు ఇది చేశారని మనకి కనిపించదు. ఆ మేజర్గా ఉన్న వారిలో ఎందుకు వారికి తెలుసు, మేము చచ్చి బ్రతికాము అని, మేము మరణించి బ్రతికామని వారికి తెలుసు. కనుక వారి జీవితం ఇక బ్రతుకుట ఆయన తప్ప ఇంక మా జీవితంలో మేము ఎక్కడ ఉంటాం? మేము బ్రతకలేం. మాలో కనిపించవలసినది క్రీస్తే అని, క్రీస్తే. అప్పుడు కిందకి అంటున్నారు వారు 21, ప్రజలందరూ జరిగిన దాన్ని గూర్చి దేవుణ్ణి మహిమపరచుచుండ్రి. మరలా వచ్చిన దర్శనం ఇక్కడ. ప్రజలందరూ ఆ కార్యమును చూసి అప్పుడు మరలా స్టార్ట్ అయింది ఏంటి? వర్షిప్. ఆరాధన అంటే నాలుగు గోళ్ల మధ్య కాదు, అక్కడికి మాత్రమే పరిమితం కాదు అర్థం. ఆరాధన అంటే నీ జీవితంలో కడుగుతున్న భయంకరమైన హింసలు కూడా భక్తే. ఇప్పుడు మీకు స్ట్రైక్ అవ్వాలి ఏది? తిమోతికి చెప్పిన మాట ఏమర్థం అవుతుంది? గొప్ప భక్తి హింసలకు కారణం అన్నాడు, గొప్ప భక్తి లాభానికి కారణం అన్నాడు. హింసలలో ఇప్పుడు అపోస్తులు ఏం పొందుతున్నారు? లాభం పొందుతున్నారు, సరిపోతుంది. దేవుణ్ణి మహిమపరుస్తున్నారు, దేవుని గురించి ప్రకటన చేస్తున్నారు, దేవుని గురించి చెప్పకుండా ఉండలేము అంటున్నారు. అంటే మేము ఆయనకి జీవితాన్ని అంకితం చేయకుండా మేము ఉండలేము అంటున్నారు.
భక్తి అంటే ఇదా? అదే భక్తి అంటే. భక్తి అంటే ఒక విధానమే కాదు. భక్తి అన్న పురుషునికి లేదా భక్తి అన్న స్త్రీకి ఇదిగో ఇన్ని కనిపించాలన్నమాట సంపూర్ణంగా. అది ఒక్కరోజుకి వచ్చేది కాదు, అది ఎదిగే కొలిదే వచ్చేది. ఇంకా కొనసాగిస్తున్నాడు అదే మాట, ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించి విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా, మరలా ఏం చేస్తారంటే గట్టిగా బెదిరించి విడుదల చేద్దుము, స్వస్థపరచుటను అని చూసి క్రియ యవన విషయంలో చేయబడను వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. ఏం జరుగుతుంది చూడండి, మరలా సభవారికి అర్థం కాలేదు. ఏమంటున్నారు తెలుసా, వీళ్ళని మరలా బెదిరిద్దాం. ఆ బెదిరింపులు వారు బెదిరిపోలేదు. యోబు గ్రంథంలో ఉన్నట్టుగా భక్తులు ధైర్యంగా ఉన్నారు. స్టెఫన్నట లాగి ఒక నొన్నను రాయిచి కొట్టారట. కొట్టి ఎలా ఉందిరా అన్నట్టు చూసారా, చూపులతోనే మాట్లాడుతున్నారు. అది తేరుకునేంతలోపు మరలా ఒకడు కొట్టాడు, రక్తం గారుతుంది, ఎలా ఉంది అన్నట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. అప్పుడు ఆయన అంటాడు, ఎలా ఉండడం ఎట్టి, పరలోకం తెరుగుబడుటయు దేవుని కుమారుడు దేవుని కుడిపార్శ్వం కూర్చున్నట్టు నాకు కనిపించున్నది, భయం ఏది లేదు. ఆ భక్తుడికి ఏమైందంటే ఎలా ఉంది అని భయపెట్టాలనుకున్నారు. ఆయన అన్నాడు, ఇది ఎలా ఉందో అలా పక్కన పెట్టు కానీ అది మాత్రం బాగుంది అన్నట్టు. పరలోకం కనిపిస్తుంది, దేవుడు కనిపిస్తున్నాడు, దేవుని కుమారుడు కనిపిస్తున్నాడు. హింసలలో ఏమొస్తుంది తెలుసా, లాభం. సద్భక్తి లాభం, హింసలు భక్తులకి లాభం. మీరు ఇంకా లౌకిక సంబంధమైన వాటి మీద పెట్టుకుంటున్నారు. అక్కడ కాంటెక్స్ట్ ఏంటంటే, సందర్భం ఏంటంటే, ఇంకా మీరు భక్తులయ్యండి లోకం మీద ఆశలు, ఇంకా భక్తులయ్యండి సంపాదన మీద ఆశలు, ఇంకా భక్తులయ్యండి ఇదే మీ గోళ, ఈ డొక్కల కోసం గోళ తప్ప మీకు దేవుడిచ్చే హింసలలో వస్తున్న లాభం మీకు అర్థం అవ్వట్లేదు. అందులో సాధకం చేసుకోండి. మీకు అర్థం అవ్వట్లేదు అంటాడు పౌలు. భక్తులకు అర్థమైంది, భక్తులకు అర్థమవుతుంది, స్టెఫన్కి అర్థమైంది. స్టెఫన్ అంటాడు, మీ కొట్టే ప్రతి దెబ్బ నాకు లాభాన్నే కలగజేస్తుంది. నీ ప్రాణం తీస్తా అంటే వాళ్ళంటారు, మా ప్రాణం పోసేవాడు పైన ఉన్నాడు అంటారు. విచిత్రమైన ఒక లాభం ఒకటి మీకు చెప్పిన, భూమి మీద గొప్ప ధనవంతుడు 4 ఇడ్చుకుపోయి ఊరు వెలుపుల గవిని వెలుపుల కప్పెట్టి వచ్చేసారు. అది లాభమా వాడికి? లాభంగా లాజర్ని ఎవరు తీసుకెళ్ళలేదు, కానీ తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు తెలుసా, దేవదత్తులు వచ్చారు. ఏది లాభం? భక్తి గొప్ప లాభం. ధనవంతుడు ఈ భూమి మీద గొప్పవాడు అనుకోవడం నష్టపోయాడు. దరిద్రుడైన లాజరు తన భక్తి గొప్ప లాభ సాధనమైంది. మరొక మంచి సందర్భం, త్వర త్వరగా ముఖాలు ఎకారంగా పెట్టకండి, రిక్వెస్ట్ చేస్తున్నాను. 10వ అధ్యాయం. ఏమొచ్చిన భక్తి అండి, ఎందుకు మరి భక్తులు ఇంత హింసంటుందా అనుకోక హింసింపబడేవాడే ఎవడు? ధన్యుడు క్రైస్తవుడు. హింసలు తినేవాడు అన్యుడు, కనుక హింసింపబడండి ఒక గంట. అపోస్తలు గారి 10వ అధ్యాయం మొదటి వచనం నుండి, మొదటి వచనమే, ఇటలీ పటాళమనబడిన పటాళములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండిన. ఎవరైనా శతాధిపతి అన్న మాట రమ్యంగా లేదు, కానీ మనల్ని ఆకర్షించే పదం ఏంటంటే భక్తిపరుడు అన్నాడు. శతాధిపతి అయిన వాడు అన్నది లేదు అక్కడ, అది ఆ డిసిగ్నేషన్ మనకు వద్దు. మనకు కనిపించేది ఏంటంటే ఇదిగో భక్తిపరుడు, భక్తిపరుడు రమ్యంగా ఆకర్షణీయంగా సౌందర్యంగా ఉన్న పదం అది. ఆ భక్తిపరుడైతే ఈలో కనిపించేవి ఏంటంటే మనకు వెంటనే కనిపించే ధర్మకార్యాలు అవి కాదు, అవి కాదు. ఇంకా కంటిన్యూ తమ్ముడు, అతడు తన ఇంటి వారితో అందరితో కూడా దేవుని అందరి భయభక్తులు కలవాడయ్యుండి ప్రజలకు బహు ధర్మము చేయు. ఆయన మాత్రమే భక్తిపరుడు కాదు, ఇంకా ఆయన కుటుంబం అంత భక్తులు. ఏంటండి ఈయన భక్తి అంటే ధర్మకార్యాల వైపు చూడకుండా కొద్దిసేపు
ఈయన భక్తి ఏంటో చెప్పిన 33వ వచనం చూడండి. 33వ వచనం వెంటనే నిన్ను అంటే పేతురు నిన్ను పిలిపించితిమి. ఏంటి, మాకు దర్శనం వచ్చింది, ఏమైంది, దేవదూత నాకు చెప్పింది నేను చేస్తున్న ఈ ధర్మ కార్యాలు ఇవి కాదంట, నేను పరలోకానికి మోసుకుపోయేవి. మరేంటంట, దేవుడు చెప్పే మాటట, అందుకే నిన్ను పిలిపించితిని. నా కార్యములు గొప్పవి కాదు, దేవుని మాట గొప్పది. పేతురు, నాకు విషయం అర్థం అవ్వాలి అర్జెంటుగా. ఇదిగో ఎవరెవరిని తీసుకొచ్చాను తెలుసా, నా బంధువులు, నా కుటుంబీకులు, నా స్నేహితులు. భక్తుడికి ఏముండాలి తెలుసా, నువ్వు ఒక్కడవే బైబిల్ అడిగి వచ్చేకూడదు, నీ ఫ్యామిలీ అంతా రావాలి, ఇంకా నీ బంధువులు అంతా రావాలి. నీ బంధువులు ఎప్పుడు వస్తారు, ఫంక్షన్కి వస్తారు. ఆ ఫంక్షన్లో కూడా పొరపాటున దేవుని మాటలు గంట చెప్పానుకో, నీ బంధువుల్ని బుర తినేస్తారు. అరే ఏడ్రా మీకు మరి, ఎవడ భక్తుడో తెలుసా, కుటుంబం అంతా కలిసి దేవుని మాట వినడానికి వచ్చేవాడు భక్తుడు. తనకున్న బంధువులు ఒకే ఒక్కరు భక్తులు. ఇదే మన బంధం, ఇదే మన బంధుత్వం, ఇదే మన కుటుంబం. అలా ఉండి మంచి క్వాలిటీ అంటున్నాడు జనం, మంచి మాటలు ఉన్నాయి అక్కడ. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ ఇనుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇప్పుడు మేము కూడి ఉన్నామని చెప్పాను. ఏం జరుగుతుందట, నువ్వు చెబుతున్నవన్నీ బాగా వినండి, నువ్వు చెబుతున్నవన్నీ ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఎక్కడ కూడి ఉన్నాము. భక్తులు అంటారట, దైవజనుల మాట నోట దేవుని మాటలు వస్తున్నాయి అనడానికి ఎదురు చూస్తూ రెడీగా ఉండేవారంటారట. నీ మాటలు అవి నీవి కాదు, దేవుని మాటలు. ఏమైతే చెప్పాలనుకుంటున్నాడో చెప్పవయ్యా, మేము అనడానికి రెడీగా ఉన్నాం. ఇప్పుడు మనకు అర్థమైపోవాలి ఎవరు భక్తులు ఇప్పుడు ఇందులో. 1:30 అయింది, ఎంత 2 టైమింగ్కే చూస్తాం మనం. కర్నేలు ఆయన ఏం చేస్తాడు, కర్నేలు ఇదిగో దైవజనుడివి ప్రభు ఏం ఆజ్ఞాపిస్తున్నాడు అసలు చెప్పవే, ఎంత చెప్పినా నేను నా కుటుంబం వింటాం. భక్తుడికి ఉన్న లక్షణం కనబడుతుంది ఇక్కడ, మీరు చెప్పిందల్లా అది ప్రభు చెప్పేది, మేము వింటాం ఖచ్చితంగా. ఆదివారం కనబడితే ఆదివారం మొక్కలు, మరి లక్షవారం కనబడవు, శనివారం కనబడవు, మరల మేమంటే నేను భక్తుని కదా అంట. నువ్వు భక్తి అయితే ఏది నీ కుతూహలం, దేవుని మాటలు వారంలో ఇన్ని రోజులు వినబడుతున్నప్పుడు ఏమైపోతున్నావు, చచ్చావా, శవమై లోకంలో తిరుగుతున్నావా, భక్తుడువా భక్తులువా మనం, ఏది. ఈరోజు వచ్చినప్పుడు ఆదివారానికి ఎందుకు పరిమితం అవుతున్నారు, ఎన్నో సభలు జరుగుతాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి, ఏది నీ పరుగు, ఏది నీ కుటుంబ సిద్ధపడేది, ఏది తగిలించుకున్నాం లోగో, మేం కూడా భక్తులమే అని. కొరినేళ్ళు అడిగితే చెయ్యి అంటాడు, ఏం భక్తి మీద, అది నువ్వు ఉండవు, మీ పిల్లలు ఉండరు, ఎవరు ఉండరు, ఏం భక్తి నీ భక్తి అని అడుగుతాడు ఆయన. రా సంఘంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో ఉండు, ఆ మాటలు మనుషుల మాటలు కాదు, అవి దేవుని ఆజ్ఞలు, అవన్నీ వినడానికి మేము రెడీగా ఉన్నాం అన్న స్వభావం ఉన్నవాడే భక్తుడు. ఇప్పుడు చదవండి బాగా అర్థమవుతుంది. వెంటనే నిన్ను పిలిపించి తిని నీ వచ్చినది మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకు ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పను. అందుకు పేతురు నోరు తెరిచి సువార్త చెప్పడం ప్రారంభించను. ముందు సువార్త సంఘంలో వినిపింపబడుతున్నప్పుడు నువ్వు రెడీగా ఉండాలయ్యా. నువ్వు గడియారం వైపు అటువైపు ఇటువైపు చూసి నీకు ఆదివారం కూరలన్నీ కళ్ళ ముందు తిరిగేస్తున్నావు, కానీ నువ్వు భక్తుడు పెట్టి నశించిపోయిన ఇశ్రాయేలుకి జనకుడులా కనబడుతున్నావు. ఏ కాదు, ఆలకే పిత్రల్లో ఉంటాం మనం, వాళ్ళు ఉలిపేల కోసమన్నా ఏడుతారు, మనం ఉలిపేల కోసం కాదు, అన్ని రకాల మిక్స్డ్ కర్రీ చేసుకుని ఆలోచిస్తాం మనం. ఏంటి ఇంకవతల రెడ్డి జేమ్స్ అవి మహేష్ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఇలాగే ఉంటుంది మాకు అనేసి, ఆయన వస్తేనేమో మోకాళ్ళు లేస్తాడు, ఈయన వస్తేనేమో బైబిల్ పట్టుకుంటూ వదలడు, ఏంటండి గోళ,
అదేదో ఆదివారం రాకుండా ఉండుగాక అనుకుంటారు మీరు కదా, విశ్రాంతి దినం ఆ గడియలో జరగకుండా ఉండుగాక అని ఇస్రాయిల్ అనుకున్నట్టుగా, యూదులు అనుకున్నట్టుగా ఆ నష్టం, ఆ భయంకరమైన పరిస్థితి విశ్రాంతి దినం రాకూడదు, ఎందుకంటే విశ్రాంతి దినం రూల్స్ ఉన్నాయి కదా, ఎక్కువ దూరం పరిగెట్టకూడదని. ఆదివారం నాడు ఎలాగ తప్పదో రాకుండా ఉండలేము, రాకపోతే ఏమవుద్దని మానసికమైన ఫీలింగ్ మనకి. ఈ ఫీలింగ్లో ఆ ఫీలింగ్ ఎక్కువైపోయి ఎందుకు ప్రభువా ఈ టైంలో వాళ్ళు ఇద్దరినే పంపించు అనుకుంటారు కదా. అలా అనుకోకండి, ముగిస్తాను, కంగారు పడకండి. భక్తుడట ఇప్పుడు చెప్పండి, స్తుతి చేసేవాడు పెందుకొస్తే వారు కాదు, లోదరన్స్ కాదు, డినామినేషన్స్ వారు గారు, స్తుతి చేసేవారు భక్తులు. ప్రకటన చేసేవాడు భక్తుడు, ప్రార్థన చేసేవాడు భక్తుడు, పరిశుద్ధమైన జీవితం కలిగిన వాడు భక్తుడు, ఇంకా ధైర్యవంతుడు భక్తుడు, దేవుని మాటలు వినడానికి కుటుంబ సమేతముగా వచ్చి కూర్చుని ఇంట్రెస్ట్ కలిగిన వాడు భక్తుడు. మరొక భక్తురాలను జీవించి ముగిస్తాను. అపొస్తల కార్యములు 16వ అధ్యాయం, అపొస్తల కార్యములు 16వ అధ్యాయం 14వచనం. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినిచుండెను. ప్రభు ఆమె హృదయము తెరిచిన గనక పౌలు చెప్పిన మాటలు ఎందు లక్ష్యముంచును. ఎవరికి దేవుడి మాటలు అర్థమవుతాయో సూటిగా చెప్తుంది బైబిల్. దేవుని హృదయం తెరవబడిన వారికి బైబిల్ దేవుని మాటలు, దేవుని దర్శనాలు బాగా అర్థమవుతాయి. ఎవరికి ఎక్కదో తెలుసా, ముఖం ఎవరికి ఎకారం అవుతుందో తెలుసా, దేవుడు హృదయాన్ని ఎవరైతే ఎవరికైతే తెరవబడలేదో వారికి ఈ మాటలు రుచించు. మనకి ఏవి రుచిస్తాయో తెలుసా, కల్చరల్స్ ప్రోగ్రామ్స్లా జరిగాయని కూడా భలే రుచిగా ఉంటుంది మనకి. కల్చరల్స్ ప్రోగ్రామ్స్ ఉంటాయి చూసారా, కొంచెంసేపు ఆట కొంచెంసేపు పాట, ఇంకా అలా ఉంటుంది చూసారు, అలా ఇదే వర్షిప్కి వద్దని వెళ్ళిపోతాం మనం. ఇప్పుడు హైటెక్ సంఘాలన్నీ ఎలా ఉంటాయి అనుకున్నారు, ఒక ఆట, ఒక పాట, ఒక చిన్న డ్రామా, ఇవన్నీ చూసేసరికి వద్దని అంట్లా, మంచిదే అది. కాకపోతే వాటి మీద మమకారం పెంచుకుంటాం మనం, ఆ మ్యూజిక్ మీద. అది భక్తి కాదు. ఈవిడెవరో తెలుసా, దేవుని వాక్కులకు ఆకర్షింపబడిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్. బిజినెస్ బాగా చేస్తుంది ఆవిడ. ఎవరు? లూదియా. ఎక్కడనుకున్న బిజినెస్, చిన్న కొట్టేట్టు అక్కడ చేస్తుంది అనుకోకండి, ఖండాల ఖండాలు తిరిగేది ఆవిడ, ఆసియా నుంచి యూరప్ వరకు గొప్ప వ్యాపారం. అంత వ్యాపారం చేసి అన్ని తెలివితేటలు ఉన్న దానికి కుతూహలం ఏంటో తెలుసా, చెప్పాను మీకు గతంలో కూడా, ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఆవిడకు ఒక రూల్ ఉంటుంది, ఎలా అయినా సరే సంధి వేళ నేను ప్రార్థనలో ఖచ్చితంగా ఉండాల్సిందే. ఎంత బిజీ షెడ్యూల్ ఉండేయండి, మనకి బిజీ షెడ్యూల్ ఏమవుద్దు మనకి, జస్ట్ ఒక 100 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారంటే కనబడం ఇంకా వారం అంత మనం, అంతే కదా. కొంచెం ఏదైనా కొంచెం పనులు వస్తున్నాయని కనబడవేక, అవసరమైతే చచ్చికే, ఇక చచ్చెవరో నేను ఎవరో అన్నట్టు చూస్తాం. కానీ ఆ తల్లి చూడండి, గొప్ప గొప్ప వ్యాపారం చేస్తున్న ఆవిడకున్న ప్రతీ దినము ప్రార్థనలో నేను ఉండాలి అనుకుంటుంది. అదే దేవుడిని ఆకర్షించింది, అదే అర్హత అయింది, ఆ అర్హతే తన హృదయాన్ని తెరవడానికి కారణమైంది, తెరవబడింది. పౌలు మాటలున్న రక్షణ కార్యం అనగా యేసుని గూర్చిన వార్త తనకు అర్థమైపోయింది. అప్పుడు అందే పరిపూర్ణమైన భక్తులు మమ్మల్ని నడిపించినందుకు స్మాల్ రిక్వెస్ట్ అంది. ఏంటి? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసం పొందరు. అక్కడ మంచి మాట ఉంది, అంటే ఆ ప్రార్థనలో ఎవరున్నారు? ఆమె ఉంది, ఆమె కుటుంబీకులు ఉన్నారు. ఇది ఇంటి దగ్గర జరుగుతుంది కాదు, అక్కడ నది దగ్గర జరుగుతున్నది, నది దగ్గర జరుగుతున్న అక్కడ కుటుంబ సమేతంగా వచ్చింది. మనం నువ్వు పొద్దున్న సండే స్కూల్కి వెళ్ళే కదా, అప్పుడు టీవీ చూసి క్రికెట్ ఆడుకో అని చెప్తాం మనం పిల్లలకి, అంతే కదా. ఇప్పుడు పొద్దున ఎలా వచ్చాయి కదా, పొద్దున ఎలా వచ్చాయి కదా. ఇంకో మీ ఇంకో విషయం చెప్పినా, ఇప్పుడు వర్షిప్ జరుగుతుంది, మళ్ళీ సాయంత్రం మళ్ళీ ప్రార్థన ఉందండి, ఎంతమంది వస్తారు చెప్పండి. మనకు మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటాం, ఉదయం వెళ్ళాం కానీ దేవుడు అంత అలాగా ఏమి టార్చర్ పెట్టాడు. మరీ దేవుడు మిలిటరీ ఆఫీసర్ ఏం కాదు కదా, అలా ఫీల్ అవుతుంది. మనకు మనమే సమాధానం చెప్పుకుంటాం, ఉదయం సరిపోద్దులేండి అని. ఈ తల్లి చూడండి, వచ్చింది అందరితో వచ్చింది, బహుశా ఆడపిల్లలు కూడా ఉండొచ్చు, అందరితో వచ్చింది, వచ్చి ఆరాధన ఉంది, తనతో పాటు తన పిల్లల్ని మోకాలించింది, తన తన వారిని అందరినీ భక్తిలో కూర్చోబెట్టింది. తన బాప్తిజం తీసుకునే కాదు, కుటుంబానికే బాప్తిజం ఇచ్చేసింది.
అంత బాగున్నావు అంటుంది, చిన్న రిక్వెస్ట్ పెడుతుంది. ఏమని? నేను ప్రభువునందు విశ్వాసం గలదాన్నని మీరెంచితే నా ఇంటికి వచ్చిండుడని వేడుకొని మమ్మును బలవంతం చేసిన రాజులందరూ గుర్తు రావాలి మీకు. ఇప్పుడు ఆ సునేమి స్త్రీ మీకు గుర్తు రావాలి, ఆ గణురాలు మీకు గుర్తు రావాలి. ఏం చేసింది ఆవిడ? దైవజనుల్ని బలవంతం చేస్తుంది. భక్తులుగా ఉండవలసిన స్త్రీ భక్తులుగా ఉండవలసిన కోణం ఏంటో తెలుసా? నీ ఇంటికి ఎవరు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ విశ్వాసులు భక్తులు మీ ఇంటికి రావాలని ఆశ నిండుగా నీకు ఉండాలి. అది భక్తులకు ఉంటుంది. దైవజనుల్ని బలవంతం చేస్తుందంట, మా ఇంటికి రండి, మా ఇంటికి రండి ప్లీజ్ అని. ఇంత బిజీ షెడ్యూల్లో ఎలా అయినా సరే మా ఇంటికి రండి. ఎందుకు ఇంటికి రమ్మంటో? దైవజనులు మా ఇంటికి వస్తే గొప్ప లాభం. ఎందుకు? చాలా రాయితీలు ఉన్నాయి. గిన్నెడు చల్లనీళ్ళు ఇస్తేనే మర్చిపోనన్న దేవుడు. వాళ్ళకి మంచి ఆహారం పెట్టామనుకోండి, మర్చిపోతాడా? వడ్డీతో సహా ఇచ్చేస్తాడు నీకు. అస్సలు ఉంచుకోడు ఆయన రుణం. ఆయన అన్న గొప్ప మాట ఏంటో తెలుసు, వీరికి చేస్తే నాకు చేసినట్లే అన్నాడు. దైవజనులు నెగ్నెట్ చేయకుండా వారికి పరిచయం చేయడంలో, వారికి సేవ చేయడంలో. అంటే మాకు చేయమని కదా, మేము దైవజనులు కాదులేండి. మీరు అలా అనుకోండి, మనంత సహోదరులు. ఎవరైనా గొప్ప భక్తి కలిగిన పెద్దవారు ఎవరైనా ఉంటే మనకు ఉండవలసిన గుణ లక్షణం ఆదిత్యం చేయాలి. అది భక్తిలో కూడా కోణం. అది పొరపాటునమ్మ ఇలా దైవజనులు కొంతమంది సభకు వస్తున్నారు ఈరోజు మీ ఇంటి దగ్గర వంట చేయండి అంటే, అయ్యో అసలు ఖాళీ లేదండి మాకు, కుంటి సాకులు ఎక్కడ ఎక్కడ మళ్ళీ తగ్గిపోతాయి కదా ఈ రైసు ఖర్చులు, మా ఇంటి దగ్గర ఖాళీ లేదండి, అలాగండి ఇలాగండి ఏదో చెప్పి దొంగ సాకులు చెప్పి తప్పించేసుకుంటారు. భక్తి కలిగిన వారు ఏమంటారు తెలుసా? వాళ్ళు వస్తారండి, ఇంకా ఎవరైనా ఎంతమంది వచ్చినా పర్వాలేదండి, మేము సమృద్ధిగా వడ్డీ చేస్తామంటారు. చూసారా? భక్తి కలిగిన స్త్రీ బలవంతం చేసింది ఆ గనులాలు. ఎందుకు? భక్తులు వాళ్ళ ఇంటికి వెళితే ఆ గృహానికి దేవుడు దర్శించినట్టే. ఎందుకంటే మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్నును చేర్చుకున్నాను. భక్తుల్ని చేర్చుకుంటే దేవుడే మన ఇంటికి వచ్చినట్టట. అందుకని ఆ తల్లికి అర్థమైంది భక్తుల మరొక కోణం. భక్తులైన వారిని నువ్వు గౌరవించాలి, భక్తులైన వారికి నువ్వేం చేయాలి తెలుసా? ఆదరించాలి. అందుకే వెళ్ళింది ఆ స్త్రీ, గుర్తుండిపోయింది. పౌలంతడ వాడినే లంచ్ కో డిన్నర్కి పిలిచిందంటే మాటల చెప్పండి. అంత పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి లంచ్కి డిన్నర్కి వచ్చాడంటే చిన్న విషయం అది కాదు. భక్తిలో ఇదొక కోణం. ఎవరు భక్తులు? దేవుని పిల్లల అక్కర్లను తీర్చేవారు భక్తులు. దేవుని పిల్లలు సేవలు ఉంటున్నప్పుడు వాళ్ళని ఆదరించేవారు భక్తులు. మరలా ఇప్పుడు చెప్పండి, ముగించుకుందాం. స్తుతి చేసేవాడు భక్తుడు, ఇంకా ప్రకటన చేసేవాడు భక్తుడు, ప్రార్థన చేసేవాడు భక్తుడు, పరిశుద్ధత కలిగిన వాడు భక్తుడు, ధైర్యం కలిగిన వాడు భక్తుడు, కుటుంబ సమేతముగా దేవుని మాటలు వినడానికి పరుగు పరుగున దైవజనుని ముంగిటకు వచ్చేవాడు భక్తుడు. ఇప్పుడు దేవుని పిల్లలను ఆదరించేవారు భక్తుడు. ఇది భక్తి లక్షణం. మరొకటి ఉంది, ఇది అందరికీ సరిపోయేది. ఏంటో తెలుసా? తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం 8వ వచనం నుండి, ప్రతి స్థలమునందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని భక్తులను భక్తుడు కోరుచున్నాడు. భక్తులైన పురుషులు ఏం చేయాలట? పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులకు పవిత్రత ఎప్పుడు వస్తుంది? హృదయం పవిత్రంగా వస్తుంది, మన జీవితం పవిత్రంగా ఉంటూ వస్తుంది. కాబట్టి పురుషులైన వారు ఎలా ఉండాలంటే, భక్తికి సిహనం ఇదిగో ప్రార్థనా సహవాసంలో మీరు ఎట్లా ఉండాలి అని చెప్తున్నాడు. కొనసాగిస్తూ అంటున్నాడు ఇప్పుడు, మరియు స్త్రీలను అనుకో ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి, ఉండి తగు మాత్రం వస్త్రాలు చేతనే కానీ జడలతోనైనను బంగారంతోనైనను ముత్యములతోనైనను మిగిలి ఎలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక
దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. మంచి పదం వాళ్ళక్క, వెలగల అన్నాడు చూడండి, మిగుల వెలగల అన్నాడు. భక్తున్నవాడు ఎలా ఉండాలి తెలుసా? సింపుల్గా ఉండాలన్నమాట. భక్తి కొరకు మాట్లాడుతూ లక్షల రూపాయలు సూట్లు బూట్లు వేసేది చెప్తున్నావు అనుకోండి, అది భక్త? అది భక్త చెప్పండి. భక్తున్నవాడు తగుమాత్రముగా ఉండాలి. ఎవడు భక్తుడు అంటే బైబిల్ మరల అంటుంది సింపుల్, ఏముంది తగుమాత్రం. అక్కడ స్త్రీలు ప్రార్థన చేస్తారేమని, ప్రభువా మా యజమానికి మరీ పిసిని కొట్టి మనసు అయిపోయింది ప్రభువా, కేవలం 200 రూపాయలు 300 రూపాయలు సేరే కొట్టినాడు, విశాలమైన మనసు మా ప్రభువునకు అనుగ్రహింపు ప్రభువా, 2000 రూపాయలు 3000 కొనేది ఇవ్వు ప్రభువా, వీడిని ఎంత పిసిని కొట్టన్నా ఈ స్వభావమును తొలగించి ఈయనకి గొప్ప మనసు దయచేయము. దాన్ని అంటది భక్తి అనదు దాన్ని. నీకు 200 ఉన్నా 300 ఉన్నా 200 రూపాయలైనా ఎంతైనా తగుమాత్రం నీకు ఇబ్బంది లేకుండా వేసుకోవాలి. అందం ఎప్పుడు వస్తుందో తెలుసు బైబుల్? నువ్వు చేసే పనులను బట్టి వస్తుంది అన్నది. నీ బ్రతుకును బట్టి సత్క్రియలతో అలంకరించుకో తప్ప వస్త్రములతో, మిగిలిన వస్త్రములతో అలంకరణ వద్దు. అవి మాత్రం వెళ్ళకపోతే సభలో మన మాటలు వింటారండి అంటారు, మళ్ళీ ఈ దిక్కు మనల్ని సజెస్తుంది. నాకు కొంచెం ఆ మాత్రం నన్ను చంపి తినేసరండి, అడిగిన ఇన్సర్ట్ చేసుకో, సూట్ వేసుకో, ఏ వినరా? వినకపోతే పిలకపోతే మానేమని మరి ఏం చేస్తాం? దేవుడు మనకు అలానే ఉండమన్నాడు. భక్తి అదే, మీరు ఇన్సర్ట్ చేసుకోవాలో సూట్ వేసుకోవాలి. లేదు భయ్య, మనకు అలవాటు లేవు. దావేదికి అలవాటు లేకుండా తొడిగితే ఏ వ్యవహారం ఎలా ఉంటుందో మనకు అలా ఉంటుంది. మనకు సూట్లు ఎక్కడ వేసుకో, మన నిక్కర్లు వేసి పెరిగిన బ్యాచ్ మంత్ మనకంత లేదు. ఎందుకు నిజంగా దేవుడి క్రియలు మనతో ఉన్నాయనుకోండి, దేవుని పనులు మనతో జరుగుతున్నాయనుకోండి. యోహాను గారు ఏ సూట్ వేశారు? తోలు కట్టుకుని ఒంటి రోమాలు మళ్ళీ ఆయనకి. ఆయన చెప్పేవాడు ఆయన ఏదికి దగ్గరికి వెళ్ళడం కాదు, ఏదికే ఆయన ఎదుర్కొంటూ అరణ్యానికి వచ్చింది. లోన దేవుడు ఉండాలి కానీ పైన ఏమేస్తే ఏంటి, ఏం తక్కువ వేసుకుంటే ఏంటి. భక్తులకు ఉండవలసింది మరొకటి, సింపుల్గా ఉండాలి, స్త్రీ అయినా పురుషుడైనా. ఇది భక్తిలో కోణం. ఇప్పుడు 2 మాటలు కలపండి. ఇప్పుడు తిమోతి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 6 అధ్యాయం 6 వచనం. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభం. ఎందుకు? నువ్వు ఆడంబర ఖర్చులకు పోకు, లేనిపోని వాటి మీద మనసు పెట్టుకోకు, ఏదో సంపాదించుకోవాలని నీ మనసు తీసివేయి. నువ్వు తగుమాత్రంగా భక్తిని అలవాటు చేసుకో, ఈ భక్తి నీకు లాభం అన్నాడు. మన శనివారం శుక్రవారం క్లాసులు అన్నట్టుగా తెలివైన వారందరూ అంట శిశు బ్యాంకులో దాచుకున్నారట. బైబిల్లో తెలివైన వారందరూ శిశు బ్యాంకులో దాచుకోరు, సృష్టికర్త దగ్గర దాచుకుంటారు. ఇక్కడ తగుమాత్రంగా ఉండి మనం చాలా తెలివైన వాళ్ళు అనుకుని ఈ అకౌంట్ కాకుండా మళ్ళీ తెలియకుండా ఇంకో అకౌంట్ మెయింటైన్ చేస్తాం. దీని తింగరేసాలన్నది బైబిల్. బైబిల్ అంది తెలివైన వాడు ఇక్కడ తక్కువ తిని అక్కడ ఎక్కువ కూర్చుకుంటాడు. ఇది సాధకం చేయండి నాయన, ఎందుకంటే ఇది ఊరకు వచ్చే మనసు కాదు. ఊరకే రాదు, ఇది ఊరకు వస్తుంది మనకి. ఎందుకు రాదంటే నువ్వు దేనికన్నా పెట్టుబడి పెడితే ఎంత రిజల్ట్ వస్తుంది, దేవుని పనికి పెట్టుబడి పెట్టడం రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది, చచ్చేకి కానీ కనిపిస్తుంది, అది వ్యవహారం. అందుకే మనకి ఆ మనసు రాదు. అందుకే ఏమన్నా సాధకం, సాధకం చేయి. భక్తిలో మరొక విషయం అన్నాడు, మరొక మాట, నా మాట చూడండి ముగిస్తుంది. 3 అధ్యాయం 2 తిమోతి 12 వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారు అందరూ హింస పొందుతురు. ఏమన్నాడు చూడండి, సంతుష్టి సహితమైన భక్తిలో గొప్ప హింసలు ఏమవుతాయి తెలుసా? లాభం అవుతాయి. 2 మాటలు కలపాలి. సంతుష్టి సహితమైన భక్తిలో హింసలు ఏమవుతాయి తెలుసా? భక్తులకి లాభాలు అయిపోతాయి. యేసుక్రీస్తు వారిని 40 దెబ్బలు కొడితే పౌలు గారిని అంట 5 మార్లు కొట్టారట. పౌలు గారిని ఏమంటారు తెలుసు? 3 మార్లు తినని అంటారు. పౌలు గారు అంటారు మంచి మాట అంటాడండి, క్రీస్తు పడిన శ్రమలో ఇంకా సంపూర్ణం కానివి ఏమన్నా ఉంటే అవి నా శరీరం ముందు సంపూర్ణమైపోవాలని కుతూహలం కలుగున్నానంటాడు భక్తుడు. ఎవరు ఆయన? ఆయన టార్గెట్ చూడండి అలా ఉంది. ఇంకా ఆయన పడినవి ఇంకా ఏమైనా ఉండిపోతే ఆయన నేను ఫుల్ఫిల్ చేసేస్తాను, ఏడు దెబ్బలు రాళ్ళు దెబ్బలు ఇవన్నీ చూసారా? ఆ భక్తులకి అర్థమవుద్ది హింసలు గొప్ప లాభం అని.
వారిని కొడుతుంటే, వారి దేహాలు నలిగిపోతుంటే, వారి రూపమంతా, వారి ఊహలంతా ఏ రూపం మీద ఉన్నాయో తెలుసా? ఆ సుందరుడైన దేవుడి మీద ఉన్నాయి. ఎందుకంటే మాకు సుందర దేహములు ఇవ్వడానికి ఆయన మరలా తన కుమారుణ్ణి పంపిస్తాడు. క్షయమైపోయి శరీరానికి అక్షయత ఉంది, మేము దేనికి భయపడవలను, ధైర్యంగా ఉంటాం. అందుకే అండి హతసాక్షి ఎలా అయిపోయారంటే ప్రశ్న ఇదే, భక్తుడు ధైర్యంగా ఉండి హతసాక్షి అట్టి ధైర్యంగా మంటల్లోకైనా దిగేస్తాడు. తలిచ్చారే కదా హతసాక్షిగా మంటల్లోకైనా వెళతాడు. ఏది భక్తి అంటే ఇదిగో ఇదంతా భక్తి. ఇందులో ఒక్కడ మాత్రమే చేసామనుకోండి అది భక్తి కాదు, ఇవన్నీ మనలో కనిపిస్తున్నాయి అనుకోండి అది భక్తి. ఈ భక్తి మనం కలిగి ఉంటే మనకేమవుతుందో తెలుసా? గొప్ప లాభం. ఈ లాభం భూమి మీద నీకు కనిపించకపోవచ్చు, ఈ లాభం పరసమ్మతమైనది. ఆ లాభం మనకు అక్కడ కనిపిస్తుంది. నువ్వు ఇచ్చిన ఇక్కడ 100 రూపాయలు ఇచ్చావు ఆయన నువ్వు ఊహించలేనంత ఇస్తాడు. ఆ లాభం మీద, వాటి మీద మనసు పెట్టుకోవాలి, అప్పుడు మన జీవితం గొప్ప లాభ సాధకం అవుతుంది. ఆ విధముగా ప్రయత్నం చేయండి, భక్తులకి తగినట్టుగా నడుచుకోండి, అప్పుడు మన జీవితాలు చక్కగా కట్టబడతాయి. అసలు నువ్వు దేని కొరకు బాధపడాల్సిన అవసరం లేదు. మరలా చెబుతున్నాను, ఇది అర్థమయ్యే వారికి అర్థమవ్వాలి. నువ్వు బాధపడుతూ ఆ బాధలోకి మరలా అనేక మందిని ఇన్వాల్వ్ చేసావంటే నువ్వు ధైర్యం లేని భక్తుడివి. బాధపడుతున్నప్పుడు కూడా భక్తులకి ధైర్యం ఉంటుంది. ఆ ధైర్యాన్ని కోల్పోతే బహుశా నువ్వు భక్తినే కోల్పోతావు. జాగ్రత్త. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ ఉన్నతమైన మాటలు మాకు వినిపించినందుకు వందనాలు తండ్రి. అలాగే ముందుగా మీ కుమారుని ద్వారా ఈ సంఘానికి ప్రార్థన అనుభవాన్ని, సహవాసాన్ని, రొట్టె దాక్షసలు ఉన్న మీ భావాన్ని, మీ బాధ్యతను తండ్రి, పనికిరాని మా అందరికీ మీ కుమారుని ద్వారా నేర్పించినందుకు వందనాలు తండ్రి. తన జీవితంలో తండ్రి ఇంకనూ అనేక మందికి గొప్ప మాదిరికరమైన కార్యముల ద్వారా తన దర్శించండి, నడిపించండి తండ్రి. తండ్రి విజయవాడ పరిసర ప్రాంతాల్లో గొప్ప సేవ చేస్తున్న మీ కుమారుడు తండ్రి, పై అధికారుల వలన తనకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా తండ్రి తనను బట్టి పై అధికారులు కూడా రక్షణ భాగ్యాన్ని కలగజేస్తారని మేము ఆశిస్తున్నాము తండ్రి. తన ద్వారా ఇంకనూ అనేక కార్యములు జరిగించండి, అనేక ఆత్మలను తన ద్వారా మీరు సంపాదించండి తండ్రి. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, తనకిచ్చిన గర్భఫలాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో తండ్రి ఏ కార్యం జరిగినా అది కేవలం మీకే మహిమార్థంగా జరిగిస్తున్నారని మేము గుర్తిస్తున్నాం తండ్రి. ఆ పిల్లలను జ్ఞాపకం చేసుకుని వారి భవిష్యత్తు అంతా కేవలం మీ సేవకు బలముగా వాడబడడానికి మీరే ఆ కుటుంబాన్ని నడిపించండి, ప్రేరేపించండి. అలాగే తండ్రి ఈ మాటలు ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వారందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి వారి కుటుంబాల్లో వస్తున్న వడుదుడులకి వారు బెదిరిపోయేవారుగా కాకుండా ధైర్యం కలిగి మీ పిల్లలుగా హింసలలో కూడా గొప్ప లాభ సాధకమని గుర్తిరిగి మీ కొరకు ప్రకటన చేసే జీవితాలు కలిగిన వారుగా ఉండడానికి సహాయాన్ని అనుగ్రహించండి తండ్రి. అందరి జీవితాల్లో మీ వెలుగులను ఇంకా పరిపూర్ణంగా నింపండి, నడిపించండి. సంఘాన్ని నడిపిస్తున్న దైవజనులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో, వారి ప్రయాణాల్లో, వారి పనుల్లో మీ తోడుని అనుగ్రహించండి. మళ్ళా మేము కలిసి విస్తరించి మాట్లాడుకోవడానికి అనుకూలమైన సమయమును, జ్ఞానమును మా అందరికి అనుగ్రహిస్తారని కోరుతూ తండ్రి, మాకు కావాల్సిన సంగతులు ఇంకనూ వినిపిస్తారని ఎదురు చూస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సెలవు.